Hi friends, ఈ సందర్భంలో మనకి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ దృష్టిలో పెట్టుకుని ఇండియన్ ఎకానమీ అనేటువంటి టాపిక్ మీద ఎక్కువగా క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. అందులో భారతదేశ ఆర్థిక వ్యవస్థని, రాష్ట్రాల విభాగంగా రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థని, లేదా అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థని, ఇలా వివిధ రూపాల్లో ఆర్థిక వ్యవస్థకు సంబంధించినటువంటి అన్ని అంశాల మీద కూడా క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. అయితే ఎక్కువ శాతం మంది నాన్ ఎకనామిక్స్ స్ట్రీమ్ స్టూడెంట్స్ ఈ ఎగ్జామ్స్ని అటెండ్ చేయడం జరుగుతుంది ఈ మధ్యకాలంలో. బీటెక్ బ్యాక్డ్రాప్లో కానీ, లేకపోతే నాన్ ఎకనామిక్స్ స్ట్రీమ్ నాన్ బీఏ స్టూడెంట్స్ అందరూ కూడా ఎక్కువగా ఈ ఎకనామిక్స్ సబ్జెక్ట్ని అటెండ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో అడుగుతున్నటువంటి ఇండియన్ ఎకానమీ లేదా స్టేట్ వైడ్ ఎకానమీ లాంటి టాపిక్స్ అంతా కూడా నార్మల్ డిగ్రీ లెవెల్లో, ఇంటర్మీడియట్ లెవెల్లో 1 ఇయర్, 2 ఇయర్స్, 3 ఇయర్స్ నేర్చుకునేటువంటి కోర్స్ వర్క్ అదంతాను. అలాంటిది రెగ్యులర్ స్ట్రీమ్లో చదవకుండా మామూలుగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం టెంపరీగా చదివేటటువంటి వాళ్ళందరికీ కూడా ఇండియన్ ఎకానమీ పార్ట్ చదవడం అనేటువంటిది చాలా సింపుల్, తేలిగ్గానే అర్థమవుతుంది. బట్ అందులో ఉన్నటువంటి పాయింట్స్ కొంత విషయంలో, కొన్ని విషయంలో క్లారిటీ లేకపోవడంతో చూసిన వెంటనే బోరింగ్ గాను, లేకపోతే భయపడుతూ కానీ, లేకపోతే అమ్మో ఇంత సబ్జెక్ట్ చదవాలనేటువంటిది కానీ, ఒకవేళ చదివినా సరే కష్టపడి ఏమి గుర్తుండట్లేదని కానీ, అంత నెంబర్స్ అని కానీ, లేకపోతే అసలు ఏ రకంగా కూడా లింకేజెస్, కరెంట్ అఫైర్స్తో లింకేజెస్ పెట్టుకోవడం అనేటువంటిది తెలియకపోవడం కానీ, ఇలాంటి అనేక రకాల ప్రాబ్లమ్స్, కంప్లైంట్స్ వస్తున్నాయి స్టూడెంట్స్ దగ్గర నుంచి. సో ఇండియన్ ఎకానమీ, అలానే మనకి రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలు లేదా అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో ఉన్నటువంటి పరిణామాలు, ఇవన్నీ కూడా తెలుసుకునే క్రమంలో వాటన్నింటి గురించి సెపరేట్గా మనం డిస్కస్ చేస్తూనే, బేసిక్గా అసలు వెరీ ఫస్ట్ లెవెల్లో, స్కూల్ లెవెల్లో, లేకపోతే ఇంటర్మీడియట్ లెవెల్లో చదువుతున్నటువంటివి కొన్ని సబ్జెక్ట్స్కి సంబంధించినటువంటి పాయింట్స్ కూడా ఇప్పుడు చూద్దాం. అందులో భాగంగానే సూక్ష్మ అర్థశాస్త్రము అనేటువంటి ఒక టాపిక్, ఎకనామిక్స్లో ఒక పార్ట్గా ఉన్నటువంటిది మైక్రో ఎకనామిక్స్ అనేటువంటి ఒక ఆస్పెక్ట్ గురించి కొన్ని ఇష్యూస్ ఇక్కడ చూద్దాం. సో అసలు ఎకనామిక్స్కి సంబంధించినటువంటి పరిచయం ఏంటి, ఎకనామిక్స్ ఎందుకు చదవాలి, ఎకనామిక్స్ వల్ల లాభం ఏంటి అనేటువంటి ఆస్పెక్ట్స్ మనం చూసుకున్నట్లయితే, బేసిక్గా అసలు ఎకనామిక్స్ అనేటువంటిది అర్థశాస్త్రము, ఎకనామిక్స్ అర్థశాస్త్రము. సో అర్థ అంటే డబ్బులకి సంబంధించింది. సో కౌటిల్యుడి అర్థశాస్త్రము అలాంటిది మనం చదువుతూ ఉంటాము. సో అర్థశాస్త్రం అంటే అర్థం అనేటువంటిది డబ్బులకి సంబంధించింది. డబ్బులు అనేటువంటిది జీవితంలో చాలా ముఖ్య భాగంగా ఉంటాయి. కాబట్టి బార్టర్ సిస్టమ్ అనేటువంటిది ఉన్నా లేకపోయినా సాధారణంగా మనందరం కూడా వస్తువుల్ని, సేవల్ని ఇచ్చిపుచ్చుకునే క్రమంలో కొంత డబ్బుల పరమైనటువంటి ఆలోచనతో అలాంటి వ్యవహారాలు చేస్తూ ఉంటాం. కాబట్టి వాటికి సంబంధించినటువంటి శాస్త్రాన్ని మనం ఇక్కడ అర్థశాస్త్రంలో భాగంగా నేర్చుకుంటున్నాం. సో ఎకనామిక్స్ ఈజ్ ఎ సబ్జెక్ట్ విచ్ డీల్స్ విత్ ది మనీ. సో మనీకి సంబంధించినటువంటి శాస్త్రమే అర్థశాస్త్రం. అయితే ఇందులో చాలా వెరైటీ ఆఫ్ నిర్వచనాలు, చాలా రకాలైనటువంటి ఎక్స్ప్లెనేషన్స్ ఉన్నప్పటికీ, ఫండమెంటల్గా ఒక స్టార్టింగ్ స్టూడెంట్, ఐ మీన్ స్టార్టింగ్ లెవెల్లో ఉన్నటువంటి స్టూడెంట్కి మనీతో ముడిపడినటువంటి అంశాల మీద నిర్ణయాలు తీసుకునేటువంటి శాస్త్రాన్ని అర్థశాస్త్రం అని అంటున్నాం. సో చాలామంది దీన్ని శాస్త్రం అని ఒప్పుకోవట్లేదు, ఇది సైన్స్ కాదు, ఇది ఒక ఆర్ట్ అనేటువంటిది. అందుకని బీఏ బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్లో భాగంగా మనం చదువుతుంటాం. ఆర్ట్ అంటే ఇండివిజువల్ టాలెంట్, కళాత్మకంగా చేయడం ఏదైనా సరే. కళాత్మకంగా చేయడం అని అంటే కొన్ని విషయాలు మనకు తెలిసి ఉండాలి, ఆ తెలిసినటువంటి అంశాలని మనం మన ఓన్ ఐడియాతో, నిపుణతతో చెప్తూ ఉంటాము. సో దాన్ని మనం అర్థశాస్త్రము కాదు, ఇది ఓన్లీ ఆర్ట్ కింద చాలామంది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. బట్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు 1969 నుంచి ఎకనామిక్స్ని కూడా శాస్త్రంగానే గుర్తుపెడుతూనే ఎకనామిక్స్లో నోబెల్ ప్రైజ్ని కూడా ఇన్స్టిట్యూట్ చేయడం జరిగింది. సో ఆల్ఫ్రెడ్ నోబెల్ ఇచ్చినటువంటి నోబెల్ బహుమతుల్లో మనకి ఎకనామిక్స్ని కూడా వన్ ఆఫ్ ది ఫండమెంటల్ సైన్సెస్లో పాటుగా తీసుకుంటున్నారు. కాబట్టి శాస్త్రం అనేటువంటి దాని విషయంలో కొద్దిగా డిస్కషన్స్ ఉన్నాయి. ఎప్పటి నుంచో నోబెల్ బహుమతి కూడా ఇన్స్టిట్యూట్ చేశారు. కాబట్టి అర్థశాస్త్రాన్ని మనం శాస్త్రం రూపంలోనే తీసుకుంటున్నాం. శాస్త్రం అంటే ఏం చేస్తుంది, సాధారణంగా రాబోయేటువంటి అంశాలన్నింటినీ కూడా ఊహించగలుగుతుంది, పాత జరిగినటువంటి అంశాలన్నింటినీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతుంది.
సో ఇప్పటిదాకా జరుగుతూ వస్తున్నటువంటి అంశాలన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ రాబోయే రోజుల్లో ఏం జరగబోతుందని చెప్తూ ఒక ఊహాత్మకమైనటువంటి నిర్ణయాలని గెస్ చేయడాన్ని లేకపోతే ఇలా చేస్తే బాగుంటుందని చెప్పడానికి సలహాలు సూచనలు ఇచ్చేటువంటి దాన్నే శాస్త్రంగా మనం చెప్పుకుంటూ ఉంటాం. వాతావరణ శాస్త్రము సో రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో మనకు చెప్తుంది. అలానే మనకున్నటువంటి సమస్యలని విశ్లేషణ చేసి దానికి కారణాలు వెతికి పట్టుకొని రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుందని చెబుతూ దానికి ఒక పరిష్కారాలు సూచించేదాన్నే శాస్త్రం అని అంటూ ఉంటాం. సో డబ్బులకు సంబంధించినటువంటి అంశాల్లో కూడా మనకి అనేక రకాల సలహాలు ఇచ్చేటువంటిదే అర్థశాస్త్రం అవుతుంది. ఈ అర్థశాస్త్రాన్ని వెరీ బిగినింగ్లో ఓయికోనామికోస్ అనేటువంటి పదం నుంచి తీసుకుంటూ ఎకనామిక్స్ అనగా ఓయికోనామికోస్ అనేటువంటి పదం నుంచి తీసుకుంటూ దీన్నే మనం గృహ అర్థశాస్త్రం అనేటువంటి పేరుతో పిలుచుకునేవాళ్ళం. సో గృహ అర్థశాస్త్రం అంటే హౌస్ హోల్డ్ ఎకనామిక్స్. సో అప్పట్లో పాతకాలంలో ప్రభుత్వాలు కానీ లేకపోతే పెద్ద స్థాయిలో ఉన్నటువంటి సంక్షేమ ప్రభుత్వాలు కానీ ఆర్థిక వ్యవస్థ ఇంతగా డెవలప్ అవ్వడం కానీ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ కానీ లేకపోవడంతో వెస్ట్రన్ నేషన్స్లో అంతా కూడా దీన్ని హౌస్ హోల్డ్ ఎకనామిక్స్ కింద అంటే మన ఇంటికి సంబంధించినటువంటి ఆర్థిక వ్యవహారాలు చక్కబెట్టుకోవడం, వ్యక్తిగతంగా మనకున్నటువంటి ఆర్థిక వ్యవహారాలని బాధ్యతల్ని చక్కబెట్టుకోవడానికి సంబంధించిన శాస్త్రంగా తీసుకున్నారు గృహ అర్థశాస్త్రం అనేది. సో ఇందులో మనకి ఎకనామిక్స్ అనేటువంటి పదానికి ముందు అర్థం తెలుసుకొని మనలాంటి దేశాల్లో అయితే కనుక కౌటిల్యన అర్థశాస్త్రం అంటే దాదాపు వేల సంవత్సరాల క్రితమే అర్థశాస్త్రానికి సంబంధించినటువంటి మూలాలు ఉన్నట్టుగా కనబడుతున్నాయి. బట్ వేరే అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో వాళ్ళ ఎకనామిక్ అండ్ జనరల్ జాగ్రఫికల్ హిస్టరీ వెరీ రీసెంట్ టైమ్స్ది కాబట్టి ఒక 1000 సంవత్సరాల క్రితం లేకపోతే ఒక 600 సంవత్సరాల క్రితం నుంచి కూడా వాళ్ళ దగ్గర నుంచి మనకి డెవలప్మెంట్ మోడల్స్ వస్తున్నాయి కాబట్టి వాళ్ళ ఆలోచన విధానంలో ఈ మధ్యకాలంలోనే గృహ అర్థశాస్త్రం అనేటువంటి పదానికి వాళ్ళు కూడా ఇంపార్టెన్స్ ఇస్తూ ఉండడం. అలానే 1776లో అర్థశాస్త్ర పితామహుడుగా పిలువబడుతున్నటువంటి యాడమ్ స్మిత్ అనేటువంటి ఆర్థికవేత్త ఇచ్చినటువంటి సలహాలు సూచనల్ని మనం ఎకనామిక్స్కి సంబంధించినటువంటి బిగినింగ్ పాయింట్స్ కింద తీసుకోవడంతో ఈ మధ్యకాలంలోనే ఆధునిక అర్థశాస్త్రం మొదలైనట్టుగా మనంతా కూడా థీరీస్లో చదువుకుంటున్నాం. బట్ మనలాంటి దేశాల్లో అయితే కనుక కౌటిల్యన అర్థశాస్త్రం పేరుతో లాంగ్ బ్యాక్ మనకి సిద్ధాంతాలు కనబడుతుంటాయి. బట్ ఇప్పుడున్నటువంటి జనరేషన్లో అఫీషియల్గా ఎకనామిక్స్ టెక్స్ట్ బుక్స్లో కానీ నార్మల్ ఎగ్జామ్స్లో కానీ వీటన్నింటి గురించి కూడా అడుగుతున్నారు కాబట్టి 1776లోనే యాడమ్ స్మిత్ అనేటువంటి ఒక వ్యక్తి ఆర్థికవేత్త వెల్త్ ఆఫ్ నేషన్స్ అనేటువంటి ఒక గ్రంథాన్ని రాయడం జరిగింది. వెల్త్ ఆఫ్ నేషన్స్. సో దీన్నే మనం ఫుల్ నేమ్ కింద ఎన్ ఎన్క్వైరీ ఇన్ టు ది నేచర్ కాజెస్ అండ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ వెల్త్ ఆఫ్ నేషన్స్ అని అంటూ ఉంటాము. సో అంత లెంగ్దీ నేమ్ కాకుండా ఎగ్జామ్స్లో కూడా మనకి వెల్త్ ఆఫ్ నేషన్స్ అనేటువంటి పేరు మీద కూడా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. ఎన్ ఎన్క్వైరీ ఇన్ టు ది నేచర్ కాజెస్ అండ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది వెల్త్ ఆఫ్ నేషన్స్ అనేటువంటిది. అంటే ఇక్కడ కూడా ఎకనామిక్స్ అనేటువంటిది ఆదాయానికి సంబంధించింది, ఆస్తులకు సంబంధించినటువంటి, వెల్త్ క్రియేషన్కి సంబంధించినటువంటి శాస్త్రం కింద 1776లో యాడమ్ స్మిత్ ఒక సిద్ధాంతాన్ని చెబుతూ ఈ సంపద నిర్మించడంలో కానీ లేకపోతే సంపదని తయారు చేసుకోవడంలో కానీ పొందడంలో కానీ ఈ సంపదని పెంచుకోవడంలో కానీ ఎదురయ్యేటువంటి సమస్యల గురించి సలహాలు పరిష్కారాలు సూచనలు ఇచ్చేటువంటి శాస్త్రాన్నే అర్థశాస్త్రం అనేటువంటి పేరు మీద ఎకనామిక్స్ అనేటువంటి పేరు మీద యాడమ్ స్మిత్ తన నిర్వచనాన్ని ఇవ్వడం జరిగింది. సో మొదట్లో మనం అసలు డైరెక్ట్గా అర్థశాస్త్రం అంటే డబ్బులకు సంబంధించిన శాస్త్రం కింద నేర్చుకుంటూ ఓయికోనామికాస్ అనేటువంటి గ్రీకు పదం నుంచి ఇదంతా కూడా వచ్చిందని నేర్చుకుంటూ 1776లో అర్థశాస్త్ర పితామహుడిగా ఉన్నటువంటి యాడమ్ స్మిత్ ద్వారా వచ్చినటువంటి వెల్త్ ఆఫ్ నేషన్స్ బుక్ అనేటువంటిది దీనికి ఒక బిగినింగ్గా కనబడుతుంది. ఇదంతా ఎక్స్ప్లెనేటివ్గా అనిపించిన వెరీ సింపుల్ థింగ్ మన డైలీ లైఫ్లో మనందరికీ కూడా పొద్దునుంచి సాయంత్రం దాకా ఏ పని జరగాలన్నా సరే కూడా డబ్బులు కావాలి. ఆ డబ్బులు సంపాదించడానికి ఉద్యోగాలు కావాలి. సో ఈ ఉద్యోగాల కల్పన ఎక్కడ జరుగుతుంది, ఏం జరుగుతుందని చెబుతూ మనకి ఆ ఉద్యోగాలు పొందించేలాగా చేస్తూనే ఆదాయాన్ని పెంచేలా చేసేటువంటి పరిస్థితుల కోసం మనకున్నటువంటి శాస్త్రాన్ని మనం ఇక్కడ ఎకనామిక్స్గా చెప్పుకుంటున్నాం. దెన్ నెక్స్ట్ వన్, ఈ ఎకనామిక్స్కి సంబంధించినంత వరకు కూడా మిగిలినటువంటి సిద్ధాంతాల గురించి చూస్తేనే అసలు ఎకనామిక్స్ గురించి మనం ఎందుకు నేర్చుకోవాలి, డబ్బులు ఎందుకు కావాలి మన జీవితంలో, డబ్బులు లేకుండా ఏ పని జరగదా, ఎందుకోసం మనకి మనీ కావాలనేటువంటిది. అలావుద్దీన్ దీపం
అద్భుతీపం అనేటువంటిది అందరి దగ్గర ఉన్నట్లయితే అసలు ఎవరికి కూడా డబ్బులు అవసరం ఉండేది కాదు. సో మనందరికీ కూడా అలావుద్దీన్ అద్భుతీపం అందుబాటులో లేదు కాబట్టి, అలానే మనకున్నటువంటి ప్రకృతి వనరులన్నింటికి కూడా రకరకాల సందర్భాల్లో పరిమితంగా ఉంటాయి కాబట్టి, అదే మనకున్నటువంటి కోరికలు అవసరాలు చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి, ప్రతి సందర్భంలో కూడా మనం నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది, చాయిస్ తీసుకోవాల్సి ఉంటుంది. డబ్బుల పరమైనటువంటి అంశాల పట్ల మనకి కొన్ని సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. అలాంటి సమస్యలన్నింటికి కూడా పరిష్కారం ఇచ్చేదే ఎకనామిక్స్ అవుతుంది. సో ఎకనామిక్స్లో మనందరి దగ్గర కనుక ఇందాక నుంచి అనుకున్నట్టుగా ఒక అలావుద్దీన్ మిస్టిక్ ల్యాంప్ అని అంటాము. సో అలావుద్దీన్ మిస్టిక్ ల్యాంప్ అందరి దగ్గర ఉంటే అసలు ఎకనామిక్స్ చదవాల్సినటువంటి అవసరమే ఉండదు. అదేవిధంగా ఇప్పుడు చంద్రుడి మీద అడుగుపెట్టడం కానీ, మార్స్ మీద అడుగుపెట్టడం కానీ, ఇలాంటివన్నీ కూడా పనులు సక్రమంగా జరిగి మనకి ఎక్కువ ఎక్కువ వనరులు కనుక వస్తున్నట్లయితే, జనాభా బాగా తగ్గుతున్నట్లయితే, మన అవసరాలు పరిమితంగా ఉన్నట్లయితే కనుక ఆటోమేటిక్గా ఎకనామిక్స్ యొక్క అవసరం కూడా చాలా వరకు తగ్గుతుంది. సో ఎప్పుడైతే కనుక కొరత అనేటువంటి సమస్య వస్తుందో, స్కేర్సిటీ అనేటువంటి సమస్య వస్తుందో, ఆటోమేటిక్గా ఎకనామిక్స్ అనేటువంటి ఒక శాస్త్రం యొక్క అవసరం కూడా పెరుగుతూ ఉంటుంది. రైట్, ఎగ్జామినేషన్ పర్స్పెక్టివ్లోనే మనకి మళ్ళీ మిగతా ఏమైనా పాయింట్స్ ఏ రకంగా వస్తాయంటే, సరే ఎకనామిక్స్ అని అంటే వెల్త్ గురించి అని చెప్పి యాడమ్ స్మిత్ చెప్పారని అనుకుంటున్నాం మనం. తర్వాత కాలంలో ఆల్ఫ్రెడ్ మార్షల్ వెల్ఫేర్ అనేటువంటి ఒక నిర్వచనాన్ని ఇవ్వడం జరిగింది. వెల్ఫేర్ డెఫినేషన్ అంటాము, దీన్ని వెల్త్ డెఫినేషన్ అంటాము, వెల్త్ నిర్వచనము వెల్ఫేర్ డెఫినేషన్ అంటే నిర్వచనం అంటే ఎకనామిక్స్ అంటే ఏంటో సమాజానికి తెలియజెప్పడమే నిర్వచనం ఇవ్వడం అనే దానికి అర్థంగా తీసుకోవచ్చు. ఆల్ఫ్రెడ్ మార్షల్ అనేటువంటి ఆర్థికవేత్త ఏమంటారంటే, ఎకనామిక్స్ అనేటువంటిది సంపద గురించి మాట్లాడుతుంది, రైటే, ఆ సంపదని పెంచుకోవడం గురించి మాట్లాడుతుంది. బట్ అట్ ద సేమ్ టైం ఆ సంపద అనేటువంటి ద్వారా ఏంటి అల్టిమేట్ లక్ష్యం అంటే ప్రజల సంక్షేమం. డబ్బులు డబ్బుల రూపంగా మనకేం ఉపయోగపడవు, ఆ డబ్బుల ద్వారా మనకు వచ్చేటువంటి ప్రయోజనాలు, వస్తువులు సేవల ద్వారా మనకు లభించేటువంటి సంతృప్తి, ఆ సంతృప్తికి సంబంధించినటువంటి అంశాల గురించి చెప్పేదాన్నే ఎకనామిక్స్ అంటామని చెబుతూ వెల్ఫేర్ అనేటువంటి ఒక నిర్వచనంలో భాగంగా ఆల్ఫ్రెడ్ మార్షల్ ఎకనామిక్స్ గురించి మాట్లాడడం జరిగింది. సంపద గురించి మాట్లాడేదాన్ని ఎకనామిక్స్ అంటామని చెప్పి యాడమ్ స్మిత్, ఆ సంపద ద్వారా వచ్చేటువంటి ప్రయోజనాన్ని మనం ఎలా పెంపొందించుకోవాలో చెప్పేటువంటి శాస్త్రం గురించి మాట్లాడేటువంటి దాన్ని ఎకనామిక్స్ అంటూ ఉంటామని ఆల్ఫ్రెడ్ మార్షల్ వాళ్ళ నిర్వచనంలో చెప్పడం జరిగింది. అండ్ దెన్ నెక్స్ట్ లియోనాల్ రాబిన్స్ ఈ ఆర్థికవేత్త ఏమంటారంటే, ఎకనామిక్స్ అనేది రైటే సంపద గురించి మాట్లాడుతుంది, సంక్షేమం గురించి మాట్లాడుతుంది, అట్ ద సేమ్ టైం కొరత గురించి కూడా మాట్లాడుతుంది, స్కేర్సిటీ. సో అసలు ఎకనామిక్స్ యొక్క మెయిన్ పనే అది, స్కేర్సిటీ అనేటువంటిది. మనందరికీ కూడా అపరిమితమైనటువంటి కోరికలు ఉంటాయి. సో హ్యూమన్ బీయింగ్స్ హ్యావ్ అన్లిమిటెడ్ వాంట్స్ అని అంటూ ఉంటాము, అపరిమితమైనటువంటి కోరికలు. కానీ పరిమితమైనటువంటి వనరులు ఉంటాయి, న్యాచురల్ రిసోర్సెస్ అంతా కూడా లిమిటెడ్గా ఉన్నాయి, ఒకటే భూమి ఉందని అనుకున్నాం. అందుకే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ కూడా చెప్పుకునే క్రమంలో ఆ లక్ష్యాలకు పక్కనే మనకు ఒకటి వస్తుంది, వన్ వరల్డ్ అని అంటాము. వన్ వరల్డ్ ఉంది కాబట్టి, ఒకటే ప్రపంచం ఉంది కాబట్టి, ఇంకెక్కువ వనరులు లేవు కాబట్టి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ కావాలి, సుస్థిర అభివృద్ధి కావాలని మనం అనుకుంటున్నాం. దాంట్లో భాగంగానే రాబిన్స్ ఏమంటారంటే, కొరత ఉంది ప్రపంచంలో ప్రకృతి వనరులకి, అలానే మనకి ఆ వనరులు కూడా ఆల్టర్నేటివ్ యూజెస్ కలిగి ఉంటాయి చాలా సందర్భాల్లో, ప్రత్యామ్నాయ ప్రయోజనాలు. అంటే ఒక భూమి ఉంది మనకి, సో ఇండియాలో దాదాపు 328 మిలియన్ హెక్టర్ల భూమి ఉంది. ఆ భూమిని ఏం చేసుకోవాలి, అడవుల కింద పెంచుకోవాలా, వ్యవసాయం చేయాలా, ఇళ్లకు వాడుకోవాలా, లేకపోతే పరిశ్రమలకు వాడాలా, ఇలా ఏ రూపంలో అయినా సరే కూడా మనకి ఆ భూమిని వాడుకోవచ్చు కాబట్టి, ఒకటే భూమి రకరకాల అవసరాలకు ఉపయోగపడుతుంది కాబట్టి దాన్ని మనం ప్రత్యామ్నాయ ప్రయోజనాలు కలిగి ఉండడం అని అంటాము. ప్రతి ప్రకృతి వనరుకి కూడా ఆల్టర్నేటివ్ యూజెస్ ఉంటాయి. సో వనరులకు ఉన్నటువంటి రెండు ప్రధానమైనటువంటి లక్షణాలు ఏమున్నాయంటే, కొరత ఉంటుంది, ప్రత్యామ్నాయ ప్రయోజనాలు ఉంటాయి. కానీ మనకు ఉన్నటువంటి కోరికలకు ఉన్నటువంటి ప్రధాన లక్షణం ఏముంది, అన్లిమిటెడ్గా ఉన్నాయి. సో ఉదయం నుంచి సాయంత్రం దాకా అనేక కోరికలు, మళ్ళీ మరుసటి రోజు పొద్దున్న నుంచి మళ్ళీ అనేక రకాల కోరికలు కాబట్టి కోరికలు అపరిమితంగా ఉన్నాయి, వనరులు పరిమితంగా ఉన్నాయి, ప్రత్యామ్నాయ ప్రయోజనాలు కలిగి ఉన్నాయి. ఈ కాంటెక్స్ట్లో మనం ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి,
మన యొక్క ప్రయోజనాలు ఎక్కువయ్యేలాగా, సంతృప్తి సంక్షేమం ఎక్కువయ్యేలాగా, మన అవసరాలు తీరేలాగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి ఒక ప్రశ్న వస్తుంది. చాయిస్ మేకింగ్ అని అంటాము. ప్రతి సందర్భంలోనూ వ్యక్తిగతంగానూ, ఇంట్లో తీసుకున్నా, బయట తీసుకున్నా, రాజకీయ పరంగా తీసుకున్నా, అంతర్జాతీయ స్థాయిలో తీసుకున్నా, మనం ఎప్పుడు చేయాల్సినటువంటి పని చాయిస్ మేకింగ్. ఇది మంచిదా కాదా, దీనివల్ల ప్రయోజనం ఏంటి, సో ఇది ఎంతవరకు మనకు ఉపయోగపడుతుందని చెబుతూ మనందరం కూడా ప్రతి సందర్భంలోనూ చాయిస్ తీసుకుంటూ ఉంటాము. ఆ చాయిస్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఇందాక అన్నట్టుగా అల్లావుద్దీన్ అద్భుతం లేదు కాబట్టి, మన దగ్గర వనరులు కొరతగా ఉన్నాయి కాబట్టి, వాటికి ప్రత్యామ్నాయ ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి. ఈ కాంటెక్స్లో ఎకనామిక్స్ అనేటువంటి సబ్జెక్టు కొరతని, ప్రత్యామ్నాయ ప్రయోజనాలు ఉన్నటువంటి వనరులకి మధ్యన, కోరికలకి మధ్యన లింకేజెస్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ చాయిస్ ఎలా తీసుకోవాలో మనకి నేర్పిస్తుంది. అది ఎకనామిక్ సబ్జెక్ట్ వల్ల ప్రయోజనం అని అంటూ ఈ లియోనల్ రాబిన్స్ అనేటువంటి ఆర్థికవేత్త ఒక సిద్ధాంతాన్ని చెప్పడం జరిగింది. దాన్ని ఏమంటున్నామంటే కొరత నిర్వచనము, స్కేర్సిటీ నిర్వచనము. స్కేర్సిటీ ఈ చాయిస్ తీసుకునేటప్పుడు మళ్ళీ నెక్స్ట్ సందర్భంలో మనం డిస్కస్ చేయొచ్చు. దీంతోపాటుగా వెల్ఫేర్ డెఫినేషన్, ఐ మీన్ వెల్త్ డెఫినేషను, వెల్ఫేర్ డెఫినేషను, స్కేర్సిటీ డెఫినేషన్గా చెప్పుకుంటూ ఉంటాం. నెక్స్ట్ చివరిలో పాల్ శామ్యూల్సన్ అనేటువంటి ఆర్థికవేత్త ఏమంటారంటే, ఎకనామిక్స్ అనేటువంటిది వెల్త్ గురించి, సంపద గురించి, ప్రజల సంక్షేమం గురించి, కొరత అనేటువంటి ఒక ప్రధాన సమస్య గురించి మాట్లాడుతూ వాటన్నింటితో పాటుగా ఓవరాల్గా అభివృద్ధి, వృద్ధి అనేటువంటి అంశాల గురించి మాట్లాడుతుంది. అంటే అతను చెప్పిన దాంట్లో ఒక ప్రధానమైనటువంటి మేక్ ఓవర్ ఏంటంటే, వీటన్నింటికంటే ఇవన్నీ ఒక కాలానికి సంబంధించినవి. పాల్ శామ్యూల్సన్ ఏమంటారంటే సంపదను సృష్టించడం, సంక్షేమాన్ని పెంచుకోవడం, కొరతను నివారించుకోవడం ఇవన్నీ కూడా ఏదో కొంతకాలానికో ఒక సందర్భానికో సంబంధించినవి కాదు, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం, అన్ని తరాలలో, అన్ని రోజుల్లో, భవిష్యత్తులో వచ్చేటువంటి సమస్యలు, వీటన్నింటి గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. సో అలా భవిష్యత్తులో రాబోయేటువంటి సమస్యల గురించి కూడా మనం పరిష్కారాలు వెతుకోవడానికి మనకు అవకాశాలు ఇచ్చేటువంటిది, సలహాలు ఇచ్చేటువంటిది ఎకనామిక్స్ అవుతుంది అనేటువంటి విషయాన్ని పాల్ శామ్యూల్సన్ వృద్ధి నిర్వచనం ద్వారా తెలియజేయడం జరిగింది. అంటే వీటన్నింటి ద్వారా మనకు అర్థమవలసిన విషయం ఏంటంటే ఎకనామిక్స్ అర్థశాస్త్రం అంటే ఏంటి అనేది అనుకుంటూ డబ్బులకు సంబంధించిన శాస్త్రం అని మొదలు పెట్టుకున్నాం. గృహ అర్థశాస్త్రం అని చెప్పి మనం చెప్పుకున్నాం. తర్వాత దాంతోపాటుగా సమాజ పరంగా తీసుకున్నప్పుడు సంపదను ఎలా పెంచుకోవాలి, సంక్షేమాన్ని ఎలా పెంచుకోవాలి, కొరతను ఎలా నివారించుకోవాలి, ఈరోజు రాబోయే రోజుల్లోనూ అన్ని సందర్భాల్లో, అన్ని కాలాల్లో, అన్ని దేశాలలో, అన్ని ప్రాంతాల్లో వచ్చేటువంటి సమస్యల్ని ఎలా మనం ఎదుర్కోవాలి అనేటువంటి అంశాల గురించి మాట్లాడేది ఎకనామిక్స్ అంటామని చెబుతూ పాల్ శామ్యూల్సన్ నిర్వచనం అవ్వడం జరిగింది. దీని తర్వాత జాకబ్ వీనర్ అనేటువంటి ఆర్థికవేత్త కూడా ఎకనామిక్స్ గురించి కొంత ఎడిషనల్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. బట్ మొత్తం మీద తీసుకుంటే ఈ నాలుగు నిర్వచనాలని సాధారణంగా ఎక్కడైనా సరే ఎగ్జామ్స్లో కానీ, మనం అర్థం చేసుకోవడానికి కానీ వీటన్నింటి మీద కొంత అవగాహన ఉండగలగాలి. దెన్ నెక్స్ట్ వన్, మనకి ఇక్కడ ఉన్నటువంటి చాయిస్ మేకింగ్ అనేటువంటి అంశం గురించి తీసుకుంటే ప్రధానంగా మిగతా వాటన్నింటితో పాటుగా ఈ రాబిన్స్ నిర్వచనాన్ని కూడా ఎక్కువగా మనం డిస్కషన్లో పెట్టుకుంటూ ఉంటాం. ప్రాక్టికల్గా కూడా అప్లై అయ్యేటువంటిది అది. మనం తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు తీసుకునే క్రమంలో మనందరికీ కూడా మెయిన్గా ఒక నిర్ణయం ఎలా తీసుకోగలుగుతామంటే, మనకి ఆప్టిమైజేషన్ అనేటువంటి ఒక స్కిల్ ఉండాలి. ఆప్టిమైజేషన్ అని అంటే కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ అనేటువంటి ఒక సమస్యను మనం అధిగమించగలగాలి. సో కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ అండ్ ఆప్టిమైజేషన్, ఈ రెండు ఏం చెప్తున్నాయంటే ప్రతి పనిలోనూ మనకి ఎంత ఖర్చు అవుతుంది, మనకి ఎంత ప్రయోజనం వస్తుంది. సింపుల్ థింగ్, ఏ పని చేసినా, వ్యవసాయం చేసినా, పరిశ్రమలు చేసినా, సేవారంగం చేసినా, ప్రభుత్వాలు ఆలోచించినా, ఐక్యరాజ్య సమితి ఆలోచించినా, మీరైనా నేనైనా సరే కూడా ఏ పనిలోనైనా సరే కూడా ఖర్చులు ఎంత అవుతున్నాయి, ప్రయోజనం లాభం ఎంత ఉంది, ఇలాంటి అంశాలను ఆలోచించుకుంటూ మనం నిర్ణయాలు తీసుకుంటాం. దాన్ని కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ అని అంటాము.
ఇందులో ఏం చేస్తాం మనం ఎక్కువ సందర్భాల్లో వ్యక్తిగతంగా మనందరికీ కూడా ర్యాషనాలిటీ ఉంటుంది కాబట్టి విజ్ఞత ఉంటుంది కాబట్టి హేతుబద్ధంగా తార్కికంగా మనం ఆలోచించుకుంటాం కాబట్టి చదువున్నా లేకపోయినా పల్లెటూళ్ళ వాళ్ళైనా అమెరికాలో వాళ్ళైనా సో దాంట్లో ఏం చేస్తాం మనం ఖర్చులు తగ్గించుకుంటాము ఏ సందర్భంలోనైనా లాభాలు పెంచుకుంటాము దాన్నే ఆప్టిమైజేషన్ చేయడం అని అంటాము సో ఆప్టిమైజేషన్గా పిలుస్తూ ఉంటాము సో ఆప్టిమైజేషన్లో మనం ఏం చేస్తున్నాం ఖర్చులను తగ్గించుకుంటున్నాము లాభాలను పెంచుకుంటున్నాము సో ఈ ఖర్చులు తగ్గించి లాభాలను పెంచుకునేటువంటి క్రమంలో ప్రతి సందర్భంలో కూడా చాయిస్ తీసుకుంటూ ఉంటాము సో మనం ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఏ చాయిస్ తీసుకోవాలన్నా దాని వెనకాల ఉన్నటువంటి కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ చేసుకోవడం గురించి ఎకనామిక్స్ అనేటువంటిది సలహాలు ఇస్తుంది సూచనలు ఇస్తుందని చెప్పడాన్ని ఈ లియోనల్ రాబిన్స్ చెప్పినటువంటి సిద్ధాంతంలో సూత్రంలో బాగా మనం నేర్చుకోవచ్చు సో జనరల్గా కూడా మనకి ఎగ్జామినేషన్ పర్స్పెక్టివ్ తీసుకున్న ఈ నిర్వచనాలు ఈ పేర్ల మీద టాపిక్స్ ఎక్కడైనా రావడానికి అవకాశం ఉంటుంది దెన్ ఎకనామిక్స్ అంటే ఏంటి అనేటువంటిది మనకు అర్థమైంది కాబట్టి ఎకనామిక్స్ అసలు దేని గురించి మాట్లాడుతుంది ఎకనామిక్స్ ఈజ్ అ సబ్జెక్ట్ విచ్ డీల్స్ విత్ ఎకానమీ ఆర్థిక వ్యవస్థ ఎకనామిక్స్ అనేటువంటి శాస్త్రం ఎకానమీ అనేటువంటి ఒక విభాగం గురించి మాట్లాడుతుంది సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఇచ్చినటువంటి ఒక నిర్వచనం ప్రకారం మనకి ఎకానమీ అంటే ప్రాథమిక రంగము ద్వితీయ రంగము అలానే తృతీయ రంగము టెర్షరీ సెక్టర్ వ్యవసాయము వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలు పల్లెటూళ్ళలో కనిపించేటువంటి సాధారణ యాక్టివిటీస్ అన్నీ కూడా వ్యవసాయ అనుబంధ కార్యక్రమాల్లో భాగంగా వస్తాయి పశుపోషణ తోటల పెంపకం చేపల పెంపకం పందుల పెంపకం తేనెటీగల పెంపకం ఇవన్నీ కూడా కలుపుకొని మనకి ప్రాథమిక రంగంలో భాగంగా వస్తాయి అలానే పరిశ్రమలు ముడి పదార్థాలు ఖనిజాలు వెలికితీత ఇలాంటివన్నీ కూడా సెకండరీ సెక్టర్లో భాగంగా వస్తాయి సేవల రంగము రెగ్యులర్గా మనందరికీ కూడా టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి నిర్వచనాల ప్రకారం టీచర్లు లాయర్లు డాక్టర్లు చేసేటువంటి పనులు అది స్థిరంగా మనకు బుక్స్లో దొరుకుతున్నటువంటి డెఫినేషను ఇంకొంచెం మనకు బాగా అర్థం అవడానికి ఒక జియోఫోన్ సర్వీస్ ఇంటర్నెట్ దొరకడం కానీ ఒక స్విగ్గీ లేకపోతే జొమాటో నుంచి మనకి డోర్ డెలివరీలు రావడం కానీ ఒక ఆటో సేవ కానీ లేకపోతే ఒక కేబుల్ టీవీ సేవ కానీ సినిమా మల్టీప్లెక్స్ సినిమాలు కానీ షాపింగ్ మాల్స్లో దొరుకుతున్నటువంటి సేవలు కానీ వీటన్నింటినీ కూడా సేవల రంగంలో భాగంగా చెప్తాం ఇంకొంచెం సీరియస్గా తీసుకున్నప్పుడు బ్యాంకింగ్ ఇన్సూరెన్సు లేకపోతే టెలిఫోన్ కమ్యూనికేషన్ సదుపాయాలు సో ఇలాంటి వాటన్నింటినీ కూడా సేవల రంగంలో భాగంగా చెప్తాం సో వ్యవసాయ పారిశ్రామిక సేవా రంగాల్లో భాగంగా ఉన్నటువంటి అంశాలన్నింటినీ కలుపుకుంటే దాన్నే ఎకానమీ అని అంటాము ఈ ఎకానమీ అనేటువంటిది సంపదను పెంచడానికి ఉపయోగపడుతుంది ప్రజలకు సంక్షేమాన్ని ఇవ్వడానికి ఉపయోగపడుతుంది కొరత సమస్యను ఎదుర్కొంటుంది వృద్ధి అనేటువంటిది కావాలని అనుకుంటుంది కాబట్టి ఈ ఎకానమీ నుంచి ఈ నాలుగు అంశాలని లింకప్ చేసుకుంటూ ఇవి ఎక్కువ చేసుకోవడం వెల్ఫేర్ని వెల్త్ని ఎక్కువ చేసుకోవడం కొరతను అధిగమించడం వృద్ధిని పెంచుకోవడం అనేటువంటి అంశాల మీద ఈ ఎకానమీని పరిశీలిస్తూ ఎకనామిక్ డెవలప్మెంట్ కోసం పనిచేసేటువంటి శాస్త్రాన్ని ఇక్కడ మనం ఎకనామిక్స్గా నేర్చుకుంటున్నాం సో ఎకనామిక్స్ యొక్క బేసిక్ పర్పస్ కూడా అది ఎకనామిక్స్ ద్వారా ఈ ఎకానమీలో ఈ నాలుగు రకాలైనటువంటి సమస్యలకి పరిష్కారాలు మనం వెతుక్కుంటాం ఏ రకంగా వెతుక్కుంటాం చాయిస్ మేకింగ్ ద్వారా కొరత అనేటువంటి సమస్యను నివారించడానికి ప్రతి వ్యక్తి కూడా హేతుబద్ధంగా ఆలోచించడం ద్వారా ఈ కొరత అనేటువంటి సమస్యకి పరిష్కారాన్ని మనం వెతుక్కుంటాం ఏం చేస్తుంది ఎకనామిక్స్ ఈ కొరత అనేటువంటి సమస్యని ఎలా ఎదుర్కొంటుందంటే ఎకనామిక్స్లో మూడు సమస్యలకి ఎప్పుడు కూడా పరిష్కారాలు ఎకనామిక్స్ వెతుక్కుంటుంది ఎకనామిక్స్ నేర్చుకున్న వెంటనే చేసేటువంటి ప్రధానమైనటువంటి పనులు ఏంటంటే ఏ వస్తువులను ఉత్పత్తి చేయాలి ఎంత పరిమాణంలో ఉత్పత్తి చేయాలి ప్రతి ఆర్థిక వ్యవస్థ కూడా ఎదుర్కొనేటువంటి ఒక ప్రధానమైనటువంటి సమస్య ఏముంటుందంటే ఏ వస్తువులను ఉత్పత్తి చేయాలి ఎంత పరిమాణంలో ఉత్పత్తి చేయాలి ఏ వస్తువులు అంటే వినియోగ వస్తువుల ఉత్పాదక వస్తువుల అత్యవసరాల సౌకర్యాల విలాసాల ముడి పదార్థాల ఫినిష్డ్ గూడ్స్ ఇలా చాలా రూపాల్లో మనకి వస్తువులు అనేటువంటి దానికి నిర్వచనాలు దొరుకుతాయి సో జనరల్గా స్కూల్ లెవెల్లో ఇంటర్మీడియట్ లెవెల్లో మనం చదువుకునేటువంటి వస్తువుల క్లాసిఫికేషన్ తీసుకుంటే అత్యవసర వస్తువులు ఫుడ్ అండ్ మెడిసిన్స్ లాంటి ఇమీడియట్ అవసరాలకి మనకు ఉపయోగపడేటువంటిది సౌకర్యాలు కొద్దిగా ఫ్యాన్ సదుపాయము బల్బు సదుపాయం కొద్ది కరెంటు సదుపాయం ఇలా ఉపయోగపడేటువంటివి కూడా సౌకర్యాలు విలాసాలు ఒక ఏసీ కానీ కారు కానీ పెద్ద పెద్ద బంగ్లాలు కానీ
ఇలాంటి వాటన్నింటినీ కూడా మనం విలాసాల్లో భాగంగా చెప్తాము. సో వీటన్నింటిలో మళ్ళీ వినియోగ వస్తువులు. సో వినియోగ వస్తువులు అంటే రోజువారీ అవసరానికి ఉపయోగపడేటువంటివి, ఇన్స్టెంట్గా మన అవసరాన్ని తీర్చి అక్కడతో ఫినిష్ అయిపోయేటువంటి వస్తువులు. సో అది ఒక కూల్ డ్రింక్ కావచ్చు, ఒక ఆహారం కావచ్చు, ఇలాంటి వాటన్నింటినీ కూడా వినియోగ వస్తువులుగా చెప్పుకుంటూ ఉంటాం. వేరేజ్ మూలధన వస్తువులు. సో మూలధన వస్తువులు అంటే వేరే వస్తువులు తయారు చేయడానికి ఉపయోగపడేటువంటివి, యంత్ర పరికరాలు, టెక్నాలజీ ఇలాంటి వాటన్నింటి కూడా మనం మూలధన వస్తువుల్లో పాటుగా చెప్పుకుంటాం. అలానే ముడి పదార్థాలు. సో రా మెటీరియల్స్ మనకి ఖనిజ పదార్థాలు అన్నింటి కూడా వెలికి తీసి మనకు ఉపయోగపడేలా చేసుకోవడం. సో ముడి పదార్థాలు. అలానే మాధ్యమిక వస్తువులు, ఇంటర్మీడియరీ గూడ్స్ అని అంటాము. సో పత్తి నుంచి మనం దారాలు, నూలు సెపరేట్ చేసుకుంటే కనుక బట్టలు లేకపోతే వీటన్నింటినీ తయారు చేయడానికంటే మధ్యస్థంగా ఉన్నటువంటి ఆ దారాలని నూలుని మనం ఇక్కడ మాధ్యమిక వస్తువులుగా చెప్పుకుంటాము. సో ఎమర్జెన్సీగా మనకు అందరికీ కూడా ఖచ్చితంగా ఉపయోగపడేటువంటిది బేసిక్ నెసెసిటీస్ అని అంటాము. నెసెసిటీస్ అత్యవసరాలు, కంఫర్ట్స్ సౌకర్యాలు, అలానే లగ్జరీస్ విలాసాలు, కన్జ్యూమర్ గూడ్స్ వినియోగ వస్తువులు, క్యాపిటల్ గూడ్స్ మూలధన వస్తువులు, రా మెటీరియల్స్ ముడి పదార్థాలు, ఇంటర్మీడియరీ గూడ్స్ మాధ్యమిక వస్తువులు. ఈ రూపంలో మనం అనేక సందర్భాల్లో అనేక రకాల వస్తువుల గురించి నేర్చుకుంటాం. సో దెన్ ఇందులోనే గిఫెన్ వస్తువులు, వెబ్లన్ వస్తువులు అనేటువంటివి కూడా ఉంటాయి. ఏదైనా ఒక వస్తువుకి రేటు తగ్గినప్పుడు సాధారణంగా మనం ఎక్కువ కొనుక్కునే ప్రయత్నం చేస్తాము. కానీ కొన్ని సందర్భాల్లో కొన్ని రకాల వస్తువులు మనం కొనుక్కోవడానికి ఇష్టపడం, రేటు తగ్గినా సరే కూడా. అలాంటి వాటిని ఏమంటామంటే గిఫెన్ వస్తువులు అని అంటూ ఉంటాం. రేటు తగ్గినా సరే కూడా మనం పెద్దగా కొనుక్కోవడానికి ఇష్టపడినటువంటి వస్తువులు గిఫెన్ వస్తువులు. డిమాండ్ సూత్రాల్లో భాగంగా దానికి ఎగ్జాంపుల్స్ నేర్చుకోవచ్చు. వెబ్లన్ వస్తువులు అని అంటే ఏ వస్తువు అయినా సరే రేటు పెరిగినా సరే కూడా మనం రేటు గురించి పట్టించుకోకుండా కొనుక్కుంటాం, దాన్ని వెబ్లన్ వస్తువులు అని అంటాం. సో లైక్ బంగారం లాంటి వాటి రేటు పెరిగినా ఇష్టపడుకుంటాము, అది వెబ్లన్ వస్తువులు. రేటు తగ్గినా సరే కూడా, సో సాయంత్రం వెళ్ళిపోయేటప్పుడు దొరికేటువంటి మార్కెట్లో దొరికేటువంటి కూరలు కానీ ఇతర వస్తువులు కానీ కొన్ని సందర్భాల్లో రేటు తగ్గిపోయినా మనం కొనుక్కోం, దాన్ని గిఫెన్ వస్తువులుగా పిలుస్తూ ఉంటాం. సో ఇక్కడ ఇన్ని రకాలైనటువంటి క్లాసిఫికేషన్ మధ్యన వీటిని వస్తువులు అని అంటాం. పొద్దున్నే సాయంత్రం దాకా మనం బ్రష్ దగ్గర నుంచి ఆల్అవుట్ దాకా వాడుతున్నటువంటి అన్నీ కూడా వస్తువులు. ఆ వస్తువులకి ఈ రకమైనటువంటి ఎకనామిక్స్ పేర్లు మనం పెట్టుకుంటాం. ఈ పేర్లలో ఉన్నటువంటి వాటి నిండి తీసుకుని ఏ వస్తువులను తయారు చేసుకోవాలి, ఎంత పరిమాణంలో తయారు చేసుకోవాలి అనేటువంటిది ఎకానమీలో అన్ని ఆర్థిక వ్యవస్థలు ఎదుర్కొనేటువంటిది ఒక ప్రధానమైన సమస్య. రెండవది, ఏ పద్ధతిలో తయారు చేసుకోవాలి వీటిని. ఏ పద్ధతి అని అంటే ఈ వస్తువులన్నీ కూడా ప్రకృతి వనరులు ఉపయోగించి తయారు చేసుకుంటాం మనం. ఎన్ని కావాలనేటువంటిది మన జనాభా మీద, మన అవసరాల మీద ఆధారపడి ఉంటుంది. ఏ పద్ధతిలో తయారు చేయాలని అడిగితే రెండు పద్ధతులు ఉంటాయి, శ్రమ సాంద్రత, మూలధన సాంద్రత. శ్రామికులను ఉపయోగించి చేస్తే శ్రమ సాంద్రత పద్ధతి, ఎక్కువ యంత్ర పరికరాలు ఉపయోగించేస్తే మూలధన సాంద్రత పద్ధతి. సో వ్యవసాయ రంగంలో ఇప్పుడంతా కూడా వరి నాట్లకి, వరి విత్తనాలకి, లేకపోతే కోతలకి, వీటన్నింటికి కూడా ఇదివరకటి రోజుల్లో మనం కూలీలను ఉపయోగించేవాళ్ళం, అది శ్రమ సాంద్రత పద్ధతి. ఇప్పుడు చాలా ఎక్కువ సందర్భాల్లో ప్రతిదానికి మెషిన్ వచ్చింది. సో దాన్ని మనం మూలధన సాంద్రత పద్ధతిగా పిలుస్తున్నాం. సో ఏ పద్ధతిలో ఆ వస్తువులను ఉత్పత్తి చేయాలనేటువంటిది ఆయా దేశాల్లో ఉన్నటువంటి ఆర్థిక సంబంధిత అంశాలు లేకపోతే సమాజంలో ఉన్నటువంటి పరిస్థితులు వీటన్నింటి ఆధారంగా నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. మూడవది, ఎవరి కోసం తయారు చేయాలి. ఎవరి కోసం అని అంటే ఈ వస్తువులన్నీ కూడా ప్రజల కోసమే తయారు చేసుకుంటాం. బట్ ప్రజలని మళ్ళీ మనం 4-5 భాగాలుగా విభజించుకుంటాం. వాటిని ఏమంటామంటే ఉత్పత్తి కారకాలు. ఉత్పత్తి కారకాలు, ఈ వస్తువులన్నీ ఆటోమేటిక్గా గాల్లోంచి మనకి ఏమి రావు, జనమే తయారు చేస్తారు కాబట్టి ఆ ప్రజలనే ఉత్పత్తి కారకాలు అన్నటువంటి పేరుతో పిలుస్తాము. ఎలా అంటే దాన్ని ల్యాండ్, లేబర్, క్యాపిటల్, ఆర్గనైజేషన్, టెక్నాలజీ. భూమి, శ్రమ, మూలధనము, వ్యవస్థాపన, సాంకేతిక పరిజ్ఞానము. భూమి, శ్రమ, మూలధనము, వ్యవస్థాపన, సాంకేతిక పరిజ్ఞానము, వీటన్నింటినీ కూడా ఉత్పత్తి కారకాలు అని అంటాము. అంటే ఇక్కడ ప్రజలు అని అంటే ఇవన్నీ కూడా ఆస్తులు లేకపోతే ఇవన్నీ కూడా ఆదాయాన్ని తెచ్చిపెట్టేటువంటి వనరులు.
ఇవి ఎవరి దగ్గర ఉంటాయో ఆ ఓనర్స్ని మనం ఇక్కడ ప్రజల కింద తీసుకోవచ్చు. సో వీటన్నింటినీ కలిగి ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఆ ఓనర్స్ని ఉత్పత్తి కారకాలుగా మనం పిలుస్తాము. ఇప్పుడు ఈ వస్తువులన్నీ కూడా ఉత్పత్తి అయిన తర్వాత ల్యాండ్ని ఇచ్చినటువంటి వాళ్ళు, దానికి సహజ ఓనర్లు అన్నింటినీ కూడా ఇచ్చినటువంటి వాళ్ళకి ఎంత వాటా వెళ్ళాలి, శ్రామికులకి ఎంత వాటా వెళ్ళాలి, పెట్టుబడి పెట్టి అప్పు ఇచ్చినటువంటి వాళ్ళకి ఎంత వాటా వెళ్ళాలి, అలానే అందులో మేనేజ్మెంట్ చేసినటువంటి వాళ్ళకి, పని చేసినటువంటి వాళ్ళకి ఎంత వాటా వెళ్ళాలి, సాంకేతిక పరిజ్ఞానం ఓనర్స్కి రాయల్టీ రూపంలో ఎంత వాటా వెళ్ళాలి, ఇలాంటివన్నీ కూడా చెప్పడాన్ని ఎవరి కోసం ఉత్పత్తి చేయాలని అనుకుంటూ ఉంటాం. ప్రతి ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొనేటువంటిది మూడు సమస్యలుగా మనం నేర్చుకుంటున్నాము. ఏ వస్తువులను ఎంత పరిమాణంలో ఉత్పత్తి చేయాలి, ఏ పద్ధతిలో ఉత్పత్తి చేయాలి, ఎవరి కోసం ఉత్పత్తి చేయాలి అనేటువంటి అంశాల మీద ఉత్పత్తి కారకాలైనటువంటి ఈ అన్ని అంశాల గురించి మనం మాట్లాడుకుంటూ ఆర్థిక వ్యవస్థలో ఈ సమస్యలు ఎదురవుతాయి, వీటినే ఆర్థిక సమస్యలు అని అంటాం. మామూలు భాషలో మాట్లాడుకోవాలంటే వీటన్నింటినీ పేదరికమని, నిరుద్యోగమని, ఆదాయ అసమానతలని, కాలుష్య సమస్యని, లేకపోతే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందకపోవడం అనేటువంటి ఆ మాటల్లో మనం మాట్లాడుకుంటున్న నిరుద్యోగమని, ఆదాయాల పెరుగుదలని, అవన్నీ కూడా మనందరికీ కూడా అర్థమయ్యేటువంటి సమస్యలు. కానీ ఆ సమస్యలకు మూల కారణం వెనకాల ఉన్నటువంటి అంశాలు ఏంటంటే ఏ వస్తువులను ఎంత పరిమాణంలో ఉత్పత్తి చేయాలి, ఎవరి కోసం ఉత్పత్తి చేయాలి, ఏ పద్ధతిలో ఉత్పత్తి చేయాలి అనేటువంటి దానికి సంబంధించినటువంటి విశ్లేషణ ఆ సమస్యలన్నింటికీ కూడా మనకి అర్థాన్ని ఇస్తుంది. కాబట్టి ఇప్పుడు ఎకనామిక్స్ ఇన్ని రూపాల్లో ఏం పేర్లు పెట్టుకున్నా ఏం చేసినా చివరికి ఎకనామిక్స్ ద్వారా మనకు అర్థమవుతున్నటువంటి విషయం ఏంటంటే ప్రకృతి వనరులు ఉంటాయి, వాటి నుంచి వస్తువులను సేవలను ఉత్పత్తి చేసుకోవాలి, వాటిని వాడుకోవడం ద్వారా మనకి సంతృప్తి అనేటువంటిది లభిస్తుంది. సో అది మన కోరికలను సంతృప్తిపరుస్తుంది. కోరికలను సంతృప్తిపరచుకోవడం అనేటువంటి దాన్ని ఏమంటున్నామంటే ప్రయోజనాన్ని పొందడము, యూటిలిటీ అని అంటాము. సో వస్తువులను సేవలను ఉపయోగించి మనం సంతోషాన్ని పొందడము, లేకపోతే సుఖాన్ని పొందడం, సంతృప్తిని పొందడం ఏమంటున్నామంటే ప్రయోజనాన్ని పొందడం అని అంటాం, యూటిలిటీ అని అంటాము. సో ఈ ప్రయోజనం అనేటువంటిది మళ్ళీ మనం అర్థం చేసుకునేటువంటి క్రమంలో దీన్ని కాల ప్రయోజనమని, స్థల ప్రయోజనమని, సో ఈ రూపాల్లో మనకి రకరకాల ప్రయోజనాల గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం. అంటే ప్రయోజనం అనేటువంటిది వస్తువుల నుంచి, సేవల నుంచి ఏ ఏ సందర్భాల్లో ఎలా వస్తుంది అనేటువంటి మాట గురించి సంబంధించినటువంటి మిగతా అంశాలు అందులో ఉంటాయి మనకి. సో ఈ ప్రయోజనం అనేటువంటిది మనం పొందుతూనే ఆరోగ్యం చెడిపోకుండా, లేకపోతే ఇంట్లో వాళ్ళకి ఇబ్బంది లేకుండా, పర్యావరణానికి హాని లేకుండా కనుక మనం ప్రయోజనాన్ని పొందుతున్నట్లయితే దాన్ని సంక్షేమం అని అంటాము. సో ఏదైనా ఒక పని ద్వారా మనకి సంతోషం రావచ్చు, సరదా అనిపించవచ్చు, కానీ అది ప్రయోజనాన్ని మాత్రమే ఇస్తుందని మనం చెప్తాము. సంతోషాన్ని, సరదాని, ప్రయోజనాన్ని ఇస్తూనే ఇంట్లో వాళ్ళకి ఇబ్బంది పెట్టకుండా, మనకి ఇబ్బంది లేకుండా, వ్యక్తిగతంగా డబ్బులకి నష్టం లేకుండా, సమాజానికి, ప్రపంచానికి ఉపయోగపడేటువంటి పని అయితే కనుక దాన్ని మనం సంక్షేమం పొందడం అని అంటాము. సో ఈ పాటికి మనకు అర్థమవుతుండాలి మనం చేసే పనుల్లో ఏవి మనం ప్రయోజనాన్ని ఇస్తున్నాయి, ఏవి సంక్షేమాన్ని ఇస్తున్నాయి అనేటువంటిది. సో దీర్ఘకాలిక అవసరాలను సంతృప్తిపరిచేటువంటిది అంతా కూడా సంక్షేమం అవుతుంది. ఇన్స్టెంట్గా, ఇమ్మీడియట్గా మన అవసరాలు తీరుస్తూ సంతోషాన్ని భ్రమింపజేసేది కొన్ని సందర్భాల్లో, లేకపోతే నిజంగా సంతోషాన్ని పొందేటువంటి అంశాలని ప్రయోజనాన్ని పొందడం అని అంటాము. సో యూటిలిటీ అండ్ వెల్ఫేర్ అని అంటాము. ఈ వస్తువులు సేవలు ఉపయోగించడం వెనకాల సంక్షేమం అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి లక్షణం ఉంటుంది, లక్ష్యం ఉంటుంది. కాబట్టి ఎకనామిక్స్ చదువుకోవడం వెనకాల ఎకానమీలో ఎక్కువ వస్తు సేవలను ఉత్పత్తి చేసుకుంటూ ఆ వస్తు సేవల ద్వారా మనందరి దీర్ఘకాలిక అవసరాలు తీరుస్తూ సంక్షేమాన్ని పెంపొందించేటువంటి పనిని ఎకనామిక్స్ ద్వారా ఆ సలహాలు సూచనల ఆధారంగా మనందరం చేసుకోగలుగుతాం. సో ఈ ఇలాంటి ఎకనామిక్స్ని 1933 వచ్చేటప్పటికి రాగ్నార్ ఫ్రిష్ అనేటువంటి ఒక ఆర్థికవేత్త, 1933లో ఈ రాగ్నార్ ఫ్రిష్ అనేటువంటి ఆర్థికవేత్త సూక్ష్మ అర్థశాస్త్రము, స్థూల అర్థశాస్త్రము,
ఈయనకి నోబెల్ బహుమతి వచ్చింది రాగ్నర్ ఫ్రిష్కి, సూక్ష్మ అర్థశాస్త్రము స్థూల అర్థశాస్త్రం అని చెప్పి మైక్రో మ్యాక్రో ఎకనామిక్స్ అనేటువంటి పేర్లతో రెండు విభాగాలుగా విభజించడం జరిగింది. సో సూక్ష్మ అర్థశాస్త్రము స్థూల అర్థశాస్త్రము, రాగ్నర్ ఫ్రిష్ ఇచ్చినటువంటి ఈ నిర్వచనంలో భాగంగా మనకి ఏమర్థమవుతుందంటే, వ్యక్తిగతంగా మనందరం కూడా ఒక్కొక్క పర్సను, ఒక్కొక్క షాప్ అతను, లేకపోతే ఒక్కొక్క సంస్థ, విడివిడిగా ఒక రైతు, ఇలా విడివిడిగా మన ఆర్థిక అంశాలన్నింటినీ కూడా పరిశీలించుకుంటూ నిర్ణయాలు తీసుకుంటూ సంక్షేమాన్ని ప్రయోజనాన్ని పొందే ప్రయత్నం చేస్తామో, విడివిడిగా ఒక్కొక్క మనిషి ఎలా ప్రవర్తిస్తున్నాడు అనేటువంటి అంశాల గురించి మాట్లాడితే అది సూక్ష్మ అర్థశాస్త్రం అవుతుంది. ఒక వ్యక్తి కానీ, ఒక సంస్థ కానీ, ఒక ప్రభుత్వం కానీ, లేదా ఒక బ్యాంక్ కానీ, లేదా ఒక ఆఫీస్ కానీ, ఇలా ఒక్కొక్కళ్ళు విడివిడిగా ఆర్థిక అంశాల గురించి మాట్లాడితే దాన్ని సూక్ష్మ అర్థశాస్త్రంలో మనం పరిశీలిస్తూ ఉంటాం, మైక్రో ఎకనామిక్స్ అని అంటాము. కొన్ని సందర్భాల్లో అందరు ప్రజలు, దేశం అంతా, ప్రపంచం అంతా, కుటుంబం అంతా అంతాన్ని మాట్లాడుతూ ఉంటాం, అందరి గురించి మాట్లాడతాము. అలాంటి సందర్భంలో ఎకనామిక్స్ గురించి మాట్లాడితే దాన్ని మ్యాక్రో ఎకనామిక్స్ అని అంటాము. మనం సబ్జెక్టులో కూడా కొన్ని సందర్భాల్లో సమిష్ట డిమాండ్ అని నేర్చుకుంటాం, సమిష్ట సప్లై నేర్చుకుంటాం. దాని మీనింగ్ ఏంటంటే అందరికీ సంబంధించింది, అందరి అవసరాల గురించి మాట్లాడేటువంటి దాన్ని అక్కడ సమిష్ట అనేటువంటి పదంలో తీసుకుంటాం. దాన్నే మ్యాక్రో ఎకనామిక్స్లో పాటుగా నేర్చుకుంటాం. మైక్రో ఎకనామిక్స్, మ్యాక్రో ఎకనామిక్స్. ఈ మైక్రో ఎకనామిక్స్ ఇంకొక పేరు మీద మనకి ధరల సిద్ధాంతం అని అంటాము, ప్రైస్ థియరీ. దీన్ని ఎంప్లాయ్మెంట్ థియరీ అని అంటాము, ఎంప్లాయ్మెంట్ అండ్ ఇన్కమ్ థియరీ అని అంటాము. స్థూల అర్థశాస్త్రం అంతా కూడా ఉద్యోగిత అలానే ఆదాయాలకు సంబంధించినటువంటి శాస్త్రము, ఎంప్లాయ్మెంట్ థియరీ. ఇది ప్రైస్ థియరీగా పిలుస్తుంటాం. ప్రైస్ థియరీలో ఇందులో ఏమేమి ప్రైస్ డిటర్మైన్ చేస్తాం మనం, దేని గురించినటువంటి ప్రైస్ అనే సరే కూడా, ఒక వడ్డీ రేటు కావచ్చు, విదేశీ మారక ద్రవ్యం కావచ్చు, ఒక హౌస్ రెంట్ కావచ్చు, లేకపోతే మనం కొనుక్కునేటువంటి వస్తువుల ధరలు కావచ్చు, దేనికి సంబంధించిన సరే కూడా ధర అనేటువంటిది ఎలా ఏర్పడుతుంది, ఆ ధరలను మనం ఎలా అర్థం చేసుకోవాలి అనేటువంటి అంశాల గురించి మాట్లాడేదాన్ని ప్రైస్ థియరీగా పిలుస్తున్నా, అది మైక్రో ఎకనామిక్స్ అవుతుంది. వేరేజ్ ఒక ఆర్థిక వ్యవస్థ అంతా కలిపి తీసుకుంటూ ఆ ఆర్థిక వ్యవస్థ మొత్తం మీద ఉపాధి ఎలా పెంచాలి, ఆదాయాలను ఎలా పెంచాలి, పేదరికాన్ని ఎలా తగ్గించాలి, ఇలాంటి బ్రాడర్ ఇష్యూస్ గురించి మాట్లాడేటువంటి దాన్ని మనం మ్యాక్రో ఎకనామిక్స్గా పిలుస్తాము. అన్ని సూక్ష్మ అర్థశాస్త్రాల కలగలిపే స్థూల అర్థశాస్త్రం అవుతుంది. బట్ మైక్రో ఎకనామిక్స్కి మ్యాక్రో ఎకనామిక్స్కి ఉన్నటువంటి ఫండమెంటల్ డిఫరెన్స్ ఏముంటుందంటే, కొన్ని సందర్భాల్లో మైక్రో ఎకనామిక్స్లో నిజమని అనుకుంటున్న విషయం మ్యాక్రో ఎకనామిక్స్లో నిజం కాకపోవచ్చు. మనందరం డబ్బులు దాచుకుంటే, పొదుపు చేసుకుంటే కనుక అది ప్రయోజనకరం. ఒక్కొక్క మనిషి డబ్బులు దాచుకోవాలి, అది పొదుపు చేసుకోవాలి, ఇది మైక్రో ఎకనామిక్స్. కానీ అందరూ డబ్బులు దాచేసుకున్నారనుకోండి, ఎవరో కూడా డబ్బులు బయటికి తీయకపోతే కనుక మరి పెట్టుబడులు ఎక్కడి నుంచి వస్తాయి, లేకపోతే ఉద్యోగాల కల్పన ఎలా జరుగుతుంది, సో దేశం ఆర్థికంగా ఎలా అభివృద్ధి చెందుతుంది అనేటువంటిది మైక్రో ఎకనామిక్స్లో ఆ లింక్ మిస్ అవుతుంది. కాబట్టి వ్యక్తిగతంగా పొదుపు చేయాలనేటువంటిది మైక్రో ఎకనామిక్స్ బాగానే ఉన్నా, అందరూ అదే పొదుపు చేస్తే మ్యాక్రో లెవెల్లో సమాజపరంగా మాత్రం నష్టం ఏర్పడుతుంది. అంటే పొదుపు అంటే కొంచెం పొదుపు కాదు, మొత్తం డబ్బులన్నీ కూడా ఆర్థిక వ్యవస్థలకు బయటికి రాకపోతే. డిమానిటైజేషన్ ఎఫెక్ట్లు చూడండి, ఎవరి దగ్గర ఎక్కడ డబ్బులు లేవు, అప్పుడు ఆటోమేటిక్గా ఆర్థిక వ్యవస్థ అనేటువంటిది నెమ్మదించడానికి ఆస్కారం ఏర్పడుతుంది. కాబట్టి మైక్రో ఎకనామిక్స్లో ఉన్నటువంటి సిద్ధాంతాలు కొన్ని రకాలుగా పనిచేస్తుంటాయి, మైక్రో ఎకనామిక్స్లో ఉన్నటువంటి సిద్ధాంతాలు కొన్ని రకాలుగా పనిచేస్తాయి. బట్ మైక్రో ఎకనామిక్స్ అన్నింటినీ కలిపిన దాన్నే మైక్రో ఎకనామిక్స్లో మనం లింక్గా తీసుకోవచ్చు. సో సూక్ష్మ అర్థశాస్త్రము, స్థూల అర్థశాస్త్రము, దీన్ని ప్రైస్ థియరీ అంటాం, దీన్ని ఎంప్లాయ్మెంట్ అండ్ ఇన్కమ్ థియరీగా పిలుచుకుంటూ ఉంటాం. ఇందులో యాడమ్ స్మిత్ లాంటి ఆర్థికవేత్తలు ఇచ్చినటువంటి వాటిని అన్నింటినీ కూడా ఇక్కడ మనం మైక్రో ఎకనామిక్స్లో పాటుగా బాగా నేర్చుకుంటాం. అలానే ఎస్పెషల్లీ మార్షల్ని సూక్ష్మ అర్థశాస్త్రానికి సంబంధించినంత వరకు కూడా మెయిన్ ఎకానమిస్ట్గా చెప్పుకోవచ్చు. యాడమ్ స్మిత్ ఆర్థిక శాస్త్ర పితామహుడిగా ఎక్కువ మనం పేర్లతో పిలుచుకుంటుంటే, ఆల్ఫ్రెడ్ మార్షల్ని ధరల సిద్ధాంతానికి సంబంధించినటువంటి ఒక ప్రధాన ఆర్థికవేత్తగా చెప్పుకోవచ్చు. జేమ్ కీన్స్ని స్థూల అర్థశాస్త్రానికి సంబంధించినటువంటి ఒక ప్రధాన ఆర్థికవేత్తగా మనం చెప్పుకోవచ్చు.
ఎందుకంటే ఎక్కువ సిద్ధాంతాలు వీళ్ళు ఇచ్చినటువంటి సిద్ధాంతాల్లో భాగంగా వచ్చాయి కాబట్టి మార్షల్ ప్రైస్ థియరీ అలానే మనకి కీన్స్ ఎంప్లాయ్మెంట్ అండ్ ఇన్కమ్ థియరీలో పాటుగా మనం లింక్ చేసుకోవచ్చు. ఇక్కడ నెక్స్ట్ అసలు ఎకనామిక్స్లో మనం నేర్చుకోవాల్సినటువంటి అంశాలు ఏమేమి ఉంటాయనేటువంటి తీసుకుంటే అసలు బేసిక్గా ఎకనామిక్స్ అనేటువంటిది ఇందాక నుంచి మనం చెప్పుకుంటున్నాము. ప్రైస్ థియరీ బేసిక్గా ఇప్పుడు మ్యాక్రో ఎకనామిక్స్ ఎలా ఉన్నా సరే కూడా ఎకనామిక్స్లో మైక్రో ఎకనామిక్స్లో ముఖ్యంగా మనం నేర్చుకునేటువంటిది ప్రతి అంశానికి ప్రతి వస్తువుకి సేవకి ఏదైనా ఒక పనికి ఒక అవకాశానికి ఒక ఆపర్చునిటీగా మనం పిలుస్తున్నాము. ఏ అంశానికైనా సరే కూడా ఒక విదేశీ మార్క ద్రవ్యానికి ఒక వడ్డీ రేటుకి దేనికైనా సరే కూడా రేట్ అనేటువంటిది ఎలా ఫిక్స్ చేయాలనేటువంటిది మనకు బాగా తెలిస్తే ఆ రేట్ అనేటువంటిది ఎలా ఏర్పడుతుందో తెలిస్తే ఆటోమేటిక్గా మనం చాయిస్ బాగా తీసుకోగలుగుతాము. సో ఎప్పుడైతే కనుక రేట్ యొక్క విలువ తెలీదో రేట్ ఎలా ఏర్పడుతుందో మనకు తెలీదో ఆటోమేటిక్గా మనం తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాము. సో పావలాకి రూపాయికి 2 రూపాయలకి ప్లాస్టిక్ కవర్స్ ఇవాళ అందుబాటులో ఉన్నాయి బయట అంతా కూడాను. సో వీటి రేటు బాగా తక్కువగా ఉందని చెప్తూ మనందరం కూడా ఎక్కువగా వాడుకుంటున్నాము. కానీ దాని అసలైనటువంటి రేటు ధర అనేటువంటిది ఈ 2 రూపాయల్లో మనకు రిఫ్లెక్ట్ అవ్వట్లేదు. యాక్చువల్గా ప్లాస్టిక్ వల్ల కలిగేటువంటి అనర్థాలు మనకు తెలుస్తూ ఉంటాయి కాబట్టి ఆటోమేటిక్గా ప్లాస్టిక్ ఎంత పొల్యూటింగ్ ఫ్యాక్టర్ మనకు అర్థమైంది కాబట్టి యాక్చువల్గా ప్లాస్టిక్ యొక్క ధర చాలా ఎక్కువగా ఉండాలి. ఎందుకంటే అది చాలా అవసరమైతే తప్పితే మనం వాడుకోకూడదు. కానీ ధరల నిర్ణయంలో సరైనటువంటి ఏర్పాట్లు సరిగ్గా జరగకపోవడం వల్ల ప్లాస్టిక్ చాలా చీప్గా దొరుకుతుంది కాబట్టి మనందరం ఎక్కడ పడితే దాన్ని వాడుకుంటున్నాం. సో ధరల సిద్ధాంతాన్ని సరిగ్గా అర్థం చేసుకోకపోతే ప్రైసింగ్ అనేటువంటిది ఎలా జరగాలో తెలియకపోతే ఎలా జరపాలో తెలియకపోతే కనుక ఆటోమేటిక్గా బయట సొసైటీలో ధరలు అనేటువంటిది సరిగ్గా రిఫ్లెక్ట్ అవ్వవు. పావలా వడ్డీ ఎక్కడి నుంచి వస్తుంది మనకి 100,000 రూపాయలకి ఎవరైనా అప్పు తీసుకుంటే కనుక బయట ఎక్కడైనా సరే చాలా ఎక్కువ రేట్లు ఉంటున్నాయి. రోడ్డు మీద ఎవరిని అడిగినా చెప్తారు తోపుడు వాళ్ళందరూ కూడా రోజుకి 10 రూపాయల వడ్డీకి అప్పు తెచ్చుకుంటారు. అలానే మనకి ఒక ఇంటి కోసం అప్పు తెచ్చుకోవాలన్నా 15% 16% వడ్డీ లేకుండా ఎక్కడ కూడా అప్పు దొరకట్లేదు. అలాంటిది అతి తక్కువ శాతంలో 4% ఇంకా తక్కువ స్థాయిలో పావలా వడ్డీని ప్రభుత్వాల వాళ్ళు సమాజానికి ఇవ్వగలుగుతున్నారంటే ఎలా నిర్ణయించగలుగుతున్నారు, ఎంతంత నష్టం జరుగుతుంది దాంట్లో, ఆ నష్టాన్ని పన్నుల రూపంలో కానీ ఇతరత్ర రూపాల్లో కానీ ఎలా దాన్ని మనకి కాంట్రిబ్యూట్ చేసుకుంటున్నారు అనేటువంటిది ధరల సిద్ధాంతం చదివే కొద్దీ మనకు అర్థమవుతుంది. మనకి మెయిన్గా ఇక్కడ మాట్లాడుకుంటున్నది ధరల సిద్ధాంతం అనేటువంటిది అర్థం అవ్వాలని అంటే ధర ఎలా నిర్ణయం అవ్వాలో అర్థం అవ్వాలనంటే ఈ ఎకనామిక్స్లో ఉన్నటువంటి డిమాండ్ సప్లై అనేటువంటి ఒక 2 అంశాల గురించి నేర్చుకుంటే ఈజీగా మనకు అర్థమవుతుంది. ధరల సిద్ధాంతం గురించి బాగా అర్థం చేసుకుంటే ఆటోమేటిక్గా ఎలాంటి చాయిస్ తీసుకోవాలో మనకు అర్థమవుతుంది. అప్పుడు దాన్ని కాస్ట్ని తగ్గించుకుంటూ బెనిఫిట్స్ని పెంచుకుంటూ ప్రతి సందర్భంలోనూ మనం మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతాం. ఇప్పుడు డిమాండ్ అండ్ సప్లై గురించినటువంటి అంశాలు నేర్చుకునే క్రమంలో డిమాండ్కి సంబంధించినటువంటి కొన్ని ప్రాథమిక భావనలు ఏముంటాయంటే డిమాండ్ అంటే ఇక్కడ కొనుగోలు శక్తి అలానే కొనడానికి ఆసక్తి. కొనుక్కోవాలనేటువంటి ఒక ఇష్టం ఉంటూ కొనుక్కోగలిగేటువంటి కెపాసిటీ ఉన్నట్లయితే ఆ రెండింటినీ కలిపిన దాన్ని డిమాండ్ చేయడం అని అంటాం. కేవలం ఇంట్రెస్ట్ ఉన్నంత మాత్రం చేత దాన్ని మనం డిమాండ్ అని అన్నాం. ఎకనామిక్స్లో కొనుగోలు శక్తి ఉండాలి, పర్చేజింగ్ పవర్ ఉండాలి, ఇంట్రెస్ట్ కూడా ఉండాలి. ఈ రెండు ఉన్నట్లయితే దాన్ని డిమాండ్గా చెప్తూ ఉంటాము. ఈ డిమాండ్ సిద్ధాంతం ఏం చెప్తుంది మనకి ఎకనామిక్స్లో బేసిక్గా, ధర కనుక పెరిగితే డిమాండ్ తగ్గుతుంది, ధర తగ్గితే డిమాండ్ పెరుగుతుంది. ఇతర అన్ని విషయాలు పక్కన పెట్టి బేసిక్గా ధరకి డిమాండ్కి రిలేషన్షిప్ మాట్లాడుకుంటే ధర పెరిగితే డిమాండ్ తగ్గుతుంది. ఆబ్వియస్గా మనందరం కూడా ధరలు తగ్గినప్పుడే ఎక్కువ కొంటాము. దీన్నే లా ఆఫ్ డిమాండ్ అని అంటాము, డిమాండ్ సూత్రం అని అంటాము. డిమాండ్ అంటే ఏంటో మనం తెలుసుకుంటూ డిమాండ్ సూత్రం ఏంటో తెలుసుకున్న తర్వాత డిమాండ్ సూత్రంలో కూడా కొన్ని మినహాయింపులు ఉన్నాయి. ఇందాక మనం అనుకున్నట్టుగా గిఫెన్ వస్తువులు కొన్ని సందర్భాల్లో ధర తగ్గినా సరే కూడా కొన్ని రకాలైనటువంటి పాడైపోయిన వస్తువులు లేకపోతే క్వాలిటీ తక్కువ ఉన్నటువంటి వస్తువులకి పెద్దగా రేట్లు పెరగవు.
దాన్ని మనం గిఫెన్ వస్తువులు అని అంటాము. కొన్ని సందర్భాల్లో ధర పెరిగినా సరే కూడా డిమాండ్ పెరుగుతూనే ఉంటుంది, డిమాండ్ తగ్గదు, వాటిని మనం వెబ్లన్ వస్తువులు అని అంటాము. అలానే కొన్ని సందర్భాల్లో షేర్ మార్కెట్లో కూడా ధరలు పెరిగిపోతూ ఉన్నప్పుడు ప్రైసెస్ కూడా పెరుగుతాయి. ఏ షేర్ల ధరలు పెరుగుతాయో వాటి డిమాండ్ కూడా పెరుగుతుంది. కాబట్టి ఇక్కడ ధర పెరిగితే డిమాండ్ తగ్గుతుంది, ధర తగ్గితే డిమాండ్ పెరుగుతుంది అనేటువంటి పిలువబడేటువంటి లా ఆఫ్ డిమాండ్ అనేటువంటిది అన్ని సందర్భాల్లోనూ వర్తించదు. కొన్ని సందర్భాల్లో సినిమా ఫస్ట్ రోజున మనకి అత్యవసరం కాబట్టి సరదా కాబట్టి ఎంత రేటు పెరిగినా సరే కూడా మనం కొనుక్కుంటాం. సో దాన్ని మనం ఇక్కడ లా ఆఫ్ డిమాండ్కి ఒక మినహాయింపు సూత్రంగా మనం చెప్పుకోవచ్చు. ఈ డిమాండ్ అనేటువంటిది బేసిక్గా దేని మీద డిపెండ్ అవుతుంది? ఒక వస్తువు యొక్క ధర, ఆ వస్తువు యొక్క ఇతర వస్తువులు, ఆ వస్తువుతో పాటుగా మనందరం కూడా పొందేటటువంటి కంపారిజన్కి అవకాశం ఉన్నటువంటి ఇతర వస్తువుల ధరలు, అలానే ఆదాయము, వ్యక్తిగతంగా ఒక వినియోగదారుడికి ఉన్నటువంటి ఆదాయము, అలానే ప్రభుత్వ నిర్ణయాలు, లేకపోతే సమాజంలో ఉన్నటువంటి ఇతర నిర్ణాయకాలు. సో ఒక డిమాండ్ అనేటువంటిది దేని మీద ఆధారపడి ఉంటుందంటే ఒక వస్తువు యొక్క ధర, ఇతర వస్తువుల యొక్క ధరలు, వినియోగదారుని యొక్క ఆదాయాలు, అలానే బయట ఉన్నటువంటి పరిస్థితులు, వీటన్నింటి మీద ఆధారపడి ఒక డిమాండ్ అనేటువంటిది ఏర్పడుతుంది. ఈ డిమాండ్ అనేటువంటిది చాలా సందర్భాల్లో ధర పెరిగినప్పుడు డిమాండ్ తగ్గడం, ధర తగ్గినప్పుడు డిమాండ్ పెరగడం జరుగుతుంది. అలానే ఇతర వస్తువుల ధరలతో కూడా సంబంధాన్ని కలిగి ఉంటుంది. సపోజ్ కొన్ని రకాల వస్తువులు ఉంటాయి, ప్రత్యామ్నాయ వస్తువులు, అంటే ఒక వస్తువుకు బదులుగా ఇంకొక వస్తువును మనం వాడుకోవచ్చు. ప్రత్యామ్నాయ వస్తువులు, ఈ పుస్తకం బదులుగా వేరే పుస్తకం, ఈ పెన్నుకు బదులుగా వేరే పెన్ను, అలా వాడుకునేటువంటి అవకాశాలు ఉన్న చోట ఒక వస్తువు యొక్క ధర తగ్గితే వేరొక వస్తువు యొక్క రేటు పెరుగుతుంది. సో ప్రత్యామ్నాయ వస్తువుల విషయంలో సాధారణంగా మనం రెగ్యులర్గా వాడుకుంటున్నటువంటి వస్తువు ధర తగ్గినట్లయితే కనుక వేరొక వస్తువుకి, పర్టికులర్గా మనం ఇతర వస్తువుల జోలికి వెళ్లకుండా ఆ వస్తువునే మరింతగా ఎక్కువగా కొనుక్కుంటూ ఉంటాం. దాన్ని మనం ప్రత్యామ్నాయ వస్తువుల విషయంలో ధరల గురించి మాట్లాడినప్పుడు చెప్పుకుంటూ ఉంటాం. వేరేజ్ పూరక వస్తువులు అని ఉంటాయి. పూరక వస్తువులు అని అంటే ఖచ్చితంగా రెండు వస్తువులని ఒకదానితో ఒకటి కలిపి వాడుకోవాలి. రెగ్యులర్గా జరిగే ఎప్పుడు చెప్పుకున్నటువంటి ఎగ్జాంపుల్ షూస్ అండ్ సాక్స్. షూస్ రేటు పెరుగుతున్నట్లయితే సాక్సులకి డిమాండ్ తగ్గుతుంది. సో షూస్ కొను పెరిగే కొద్దీ కూడా ఆటోమేటిక్గా సాక్సులు మళ్ళీ మనం కొనలేం కాబట్టి, అవసరం ఉండదు కాబట్టి షూస్ కొనకపోవడం వల్ల షూస్ రేట్లు పెరిగే కొద్దీ సాక్సుల యొక్క డిమాండ్ తగ్గుతుంది, సాక్సుల యొక్క డిమాండ్. సో పూరక వస్తువుల విషయంలో ఒక వస్తువు యొక్క ధర పెరిగితే ఇంకొక వస్తువు యొక్క డిమాండ్ తగ్గుతుంది. వేరేజ్ ఇక్కడ వచ్చేటప్పటికి ప్రత్యామ్నాయ వస్తువుల విషయంలో ఒక వస్తువు ధర తగ్గితే, ఒక వస్తువు యొక్క ధర తగ్గితే ఇంకొక వస్తువుకి, ఆ ప్రత్యామ్నాయ వస్తువు ఏదైతే ఉందో ఆ వస్తువుకి కూడా డిమాండ్ తగ్గిపోతుంది. ఎందుకంటే ఈ వస్తువును వాడినా ప్రత్యామ్నాయ వస్తువును వాడినా ఒకే రకమైనటువంటి ప్రయోజనం ఉంటుంది. కాబట్టి రెండు ప్రత్యామ్నాయ వస్తువుల్లో ఒక వస్తువు యొక్క ధర తగ్గితే ఇంకొక వస్తువు యొక్క డిమాండ్ కూడా తగ్గిపోతుంది. ఆటోమేటిక్గా అందరూ కూడా పాత వస్తువునే వాడడం మొదలు పెడతారు కాబట్టి. సో ప్రత్యామ్నాయ వస్తువుల్లోనూ పూరక వస్తువుల్లోనూ ఉన్నటువంటి ఈ సంబంధాల మీద కూడా మనకు కొంత అవగాహన ఉండాలి. అంటే వెరీ సింపుల్ థింగ్, ఇక్కడ ధరకి డిమాండ్కి మధ్య ఉండేటువంటి సంబంధాల గురించి మాట్లాడుతున్నాము. ధర డిమాండ్ విషయంలో అల్టిమేట్గా మనకి డిమాండ్ అనేటువంటి ఒక ఆస్పెక్ట్ గురించినటువంటి విషయాలు తెలుస్తాయి. డిమాండ్ గురించి ఎందుకు తెలుసుకోవాలనంటే ధరల సిద్ధాంతంలో భాగంగా ఏదైనా ఒక వస్తువు యొక్క ధర రెండు అంశాల మీద ఆధారపడి ఉంటుంది. ఒకటి డిమాండ్, రెండోది సప్లై. ఏ వస్తువు యొక్క ధర అయినా సరే కూడా రెండు అంశాల మీద ఆధారపడి ఉంటుంది. ఒకటి డిమాండ్, రెండోది సప్లై. డిమాండ్ గురించినటువంటి అంశాలు, సిద్ధాంతాలు తెలుసుకోవడం, అలానే సప్లై గురించినటువంటి సిద్ధాంతాలు, సూత్రాలు తెలుసుకుంటే ధరలు ఎలా ఏర్పడతాయో మనకు ఆటోమేటిక్గా అర్థమవుతుంది. అలానే మళ్ళీ ఇక్కడ సప్లైకి సంబంధించినటువంటి విషయాలు కూడా చూస్తే సప్లై కూడా సేమ్ ఇలాంటి అంశాలతో భాగంగా ముడిపడి ఉంటుంది. డిమాండ్ అంటే ఇక్కడ ప్రజలందరూ కూడా ఎలా కోరుకుంటారు అనేటువంటి దాని గురించి మాట్లాడితే అది డిమాండ్ అవుతుంది. అమ్మకందారులందరూ కూడా ఎలా వ్యవహరిస్తారు అనేటువంటి అంశం గురించి మాట్లాడితే అది సప్లై అవుతుంది. ధర పెరిగితే సప్లై పెరుగుతుంది, ధర పెరిగితే సప్లై పెరుగుతుంది.
ధర తగ్గితే సప్లై కూడా తగ్గుతుంది. ధర పెరిగితే అమ్ముకునేటువంటి వాళ్ళకి ఎక్కువ లాభాలు వస్తాయి కాబట్టి వాళ్ళందరూ కూడా సప్లైని పెంచుకోవడానికి ఇష్టపడతారు. ధర తగ్గితే అమ్ముకునేటువంటి వాళ్ళకి పెద్దగా ప్రయోజనం ఉండదు కాబట్టి వాళ్ళ సప్లైని తగ్గించే ప్రయత్నం చేస్తారు. సో ధరకి సప్లైకి మధ్య ఉన్నటువంటి దీన్ని ప్రపోర్షనల్ రిలేషన్షిప్ అని అంటాము, పాజిటివ్ రిలేషన్షిప్. వేరేజ్ ఇక్కడ డిమాండ్లో మాత్రం లా ఆఫ్ డిమాండ్లో ఇన్వర్స్ రిలేషన్షిప్ గురించి మాట్లాడతాం. దేర్ ఈజ్ ఏ నెగిటివ్ రిలేషన్షిప్ బిట్వీన్, ఇన్వర్స్ రిలేషన్షిప్ బిట్వీన్ ప్రైస్ అండ్ డిమాండ్ అని అంటూ ఉంటాం. ఇక్కడ పాజిటివ్ రిలేషన్షిప్, ధర పెరిగితే సప్లై పెరుగుతుంది, ధర తగ్గితే సప్లై తగ్గుతుంది. సప్లై కూడా సేమ్ ఇలానే మనకి ఒక వస్తువు యొక్క ధర, ఇతర వస్తువుల యొక్క ధరలు, అలానే టెక్నాలజీ, ప్రభుత్వపు విధానాలు ఇలాంటి అంశాలన్నింటి మీద కూడా సప్లై ఆధారపడి ఉంటుంది. వేరేజ్ ఇక్కడ మనకి డిమాండ్లో కూడా ఇంకా ఒక రెండు అంశాలు ఉంటాయి. మనకి ఒక వస్తువు యొక్క ధర, ఇతర వస్తువుల యొక్క ధరలు, అలానే వ్యక్తిగతంగా ఉన్నటువంటి ఆదాయాలు, దాంతోపాటుగా వ్యక్తిగతంగా ఉన్నటువంటి అభిరుచులు, ఇష్టాయిష్టాలు, వీటన్నింటి మీద కూడా డిమాండ్ అనేటువంటిది ఆధారపడి ఉంటుంది. సో సప్లై అనేటువంటిది కూడా ధరలు, ఇతర వస్తువుల ధరలు, టెక్నాలజీ, ప్రభుత్వ నిర్ణయాలు, ప్రపంచంలో ఉన్నటువంటి పరిస్థితులు ఇలాంటి వాటన్నింటి మీద సప్లై డిటర్మిన్ అవుతుంది. ఇక్కడ మనం ఎందుకోసం నేర్చుకుంటామంటే ఇవన్నీ కూడాను ఎకనామిక్స్లో భాగంగా మైక్రో ఎకనామిక్స్, మ్యాక్రో ఎకనామిక్స్ అనేటువంటి రెండు అంశాలు ఉన్నాయని నేర్చుకుంటూ వాటి ద్వారా మనం ఎలాగ విషయాన్ని అర్థం చేసుకోవాలి, రేపొద్దున మళ్ళీ సబ్జెక్ట్ని ఎలా నేర్చుకోవాలి అనేటువంటి అంశంలో భాగంగా ఇవన్నీ మనం అర్థం చేసుకోవాలి. దీన్ని లా ఆఫ్ సప్లై అని అంటాము. దెన్ నెక్స్ట్ ఎకనామిక్స్లోనే వచ్చేటువంటి ఒక 4-5 పాయింట్స్ చూసుకుంటూ ఈ టాపిక్ని మనం మైక్రో ఎకనామిక్స్లో ముందుకెళ్దాం. డిమాండ్కి సంబంధించి ఎప్పుడైనా మన అందరికీ కూడా అర్థం అవ్వాల్సినటువంటి ఒక రెండు సిద్ధాంతాలు ఏముంటాయంటే క్షీణోపాంత ప్రయోజన సూత్రము, క్షీణోపాంత ప్రయోజన సూత్రము, క్షీణోపాంత ప్రయోజన సూత్రము, అలానే సమోపాంత ప్రయోజన సూత్రము. ఇవేం చెప్తాయంటే లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ అని అంటాము, లా ఆఫ్ ఎక్వి మార్జినల్ యూటిలిటీ అని అంటూ ఉంటాము. క్షీణోపాంత ప్రయోజన సూత్రం ఏం చెప్తుందంటే ఏదైనా ఒక వస్తువుని అదే పనిగా మనం వాడుతూ వెళ్తున్నప్పుడు, అదే రకమైన వస్తువులను మనం ఎక్కువ ఎక్కువగా పొందుతున్నప్పుడు దాని నుంచి వచ్చేటువంటి ప్రయోజనం అంతా కూడా మెల్లమెల్లగా తగ్గిపోతుంది. క్షీణ ఉపాంత ప్రయోజనము, ఒక వస్తువుని ఎక్కువ పరిమాణంలో పొందుతూ అదే పనిగా మనం ఉపయోగించేటప్పుడు దాని నుంచి వచ్చేటువంటి ప్రయోజనం అనేది మెల్లమెల్లగా తగ్గిపోతుంది. సమోపాంత ప్రయోజన సూత్రం, వినియోగదారులుగా మనందరం కూడా అనేక రకాలైన వస్తువులని కొనుక్కునేటప్పుడు మన దగ్గర పరిమితంగా ఉన్నటువంటి వనరులు, పరిమితంగా ఉన్నటువంటి డబ్బుల్ని ఉపయోగించేటప్పుడు వాటన్నింటి ఆధారంగా మనం రెండు నిర్ణయాలను ఆధారంగా కొనుక్కుంటూ ఉంటాము. ఒకటి, అన్ని వస్తువులని కూడా కొనుక్కోవడానికి ఇష్టపడతాం. మార్కెట్కి వెళ్ళిన తర్వాత ఏదో ఒక వస్తువుని మాత్రమే కొనకుండా మనకున్నటువంటి డబ్బుల్ని అనేక రూపాల్లో అన్ని వస్తువుల మీద ఖర్చు పెట్టడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. అలాంటప్పుడు ఉపాంత ప్రయోజనం సమానంగా ఉండేలాగా ఒకటి కాకుండా ఎక్కువ వస్తువులను మనం కొనుక్కుంటాము. ఉపాంత ప్రయోజనం సమానంగా ఉండేలాగా ఎక్కువ వస్తువులను కొనుక్కుంటాము. అన్ని వస్తువుల నుండి మనకు లభించేటువంటి మొత్తం ప్రయోజనం గరిష్టంగా ఉండేలాగా చూసుకుంటాము, గరిష్టంగా ఉండేలా చూసుకుంటాము. సో బ్రీఫ్గా మాట్లాడుకోవాలంటే ఎకనామిక్స్ టెక్నికాలిటీస్ అర్థం చేసుకోకుండా నార్మల్గా మనకు అర్థం అవ్వడానికి ఇక్కడ మాట్లాడుకుంటున్నది ఏదైనా ఒక వస్తువుని ఎక్కువగా మనం ఉపయోగించుకుంటున్నప్పుడు ఆ వస్తువు ద్వారా వచ్చేటువంటి ప్రయోజనం తగ్గిపోవడం అనేటువంటిది మన మనసుకు తెలుస్తూ ఉంటుంది. దీని ప్రాక్టికల్ అప్లికేషన్ ఏముందనంటే ఏదైనా ఒక వస్తువుని అదే పనిగా వాడుతున్నప్పుడు దానివల్ల వచ్చే ప్రయోజనం తగ్గిపోయిందని అనుకున్న వెంటనే సపోజ్ ఒక టూత్పేస్ట్ ద్వారా కానీ లేకపోతే ఒక సబ్బు ద్వారా కానీ ఒక బ్రాండ్ ద్వారా కానీ మనకి ఏదైనా ప్రయోజనం తగ్గిపోతుందని అనగానే అడ్వర్టైజ్మెంట్స్లో ఆ వస్తువుకు సంబంధించినటువంటి కొత్త అంశాలను మనకి ప్రవేశపెట్టడం జరుగుతుంది. లేదా వాటన్నింటిని కూడా ఇన్స్టాల్మెంట్లో కొనడానికి కానీ, లోన్ల ద్వారా కొనడానికి కానీ, లేకపోతే అట్రాక్టివ్ ప్యాకింగ్ ద్వారా కొనడానికి కానీ కొత్త ప్రయత్నాలు వ్యాపారస్తులందరూ కూడా స్టార్ట్ చేస్తుంటారు. సో ఇలాంటిదాన్ని క్షీణోపాంత ప్రయోజన సూత్రానికి అప్లికేషన్ కింద మనం తీసుకోవచ్చు. సమోపాంత ప్రయోజన సూత్రానికి ఉన్నటువంటి అప్లికేషన్ ఏముంటుందంటే ఆర్థిక వ్యవస్థలో మనందరం కూడా ఒక్క వస్తువు మీదనే ఖర్చు పెట్టము,
అనేక వస్తువుల మీద ఖర్చు పెడతాము. మన ఆలోచన విధానం అంతా కూడా ఏదో ఒక్కదానికే పరిమితం అయిపోవడానికి మనిషిగా మనందరం కూడా ఇష్టపడము. ఇలాంటి లాజిక్ ఉన్నటువంటి సిద్ధాంతాల ఆధారంగా అనేక ఇన్సూరెన్స్ కంపెనీలు వచ్చాయి, అనేక రకాల బ్యాంకులు ఉన్నాయి, అనేక రూపాల్లో సూపర్ బజార్లు ఉంటాయి. వీటన్నింటినీ కూడా సమోపాంత ప్రయాణ సూత్రానికి ఒక లింకేజ్గా తీసుకోవచ్చు. నెక్స్ట్ లెవెల్లో ఉత్పత్తికి సంబంధించినటువంటి కొన్ని సిద్ధాంతాలని ఎకనామిక్స్లో నేర్చుకుంటూ ఉంటాం. దాని పేరు చరానుపాతాల సూత్రము. చరానుపాతాల సూత్రము అలానే తరహాననుసరించిన ప్రతిఫలాల సూత్రము. తరహాననుసరించిన ప్రతిఫలాల సూత్రము. ఈ రెండు సూత్రాలు కూడా మనకి ఏం చెప్తాయనంటే, సాధారణంగా ఏదైనా ఒక ఉత్పత్తి ప్రక్రియలో మనందరం కూడా ఉత్పత్తి చేసే క్రమంలో మొదటగా ఎక్కువ లాభాలు వస్తాయి, తర్వాత కాలంలో ఆ లాభాలు మెల్లమెల్లగా తగ్గుతాయి, చివరగా వచ్చేటప్పటికి నష్టాలు వస్తాయి. ఇది చాలా సింపుల్ థింగ్, ఆర్డినరీ లైఫ్ లివింగ్లో ఉన్నటువంటి పాట అయినప్పటికీ కూడా ఎకనామిక్స్ ద్వారా ఈ రెండు సూత్రాల ద్వారా తెలిసినటువంటి ఈ విషయంలో ఉన్నటువంటి ప్రయోజనం ఏంటంటే, ఎప్పుడు గరిష్టంగా మనకు లాభం ఉంది, ఎప్పుడు నష్టాలు మొదలవుతున్నాయి అనేటువంటి అంశాన్ని బేరేజ్ వేసుకోవడానికి ఈ సూత్రాలు మనకి సహాయం చేస్తాయి. సో ఆ పాయింట్ దగ్గర మన ఉత్పత్తిని ఆపేయాల్సినటువంటి పరిస్థితిని మనం గెస్ చేసుకోగలుగుతాం. ఎక్కడ లాభాలు ఎక్కువగా ఉన్నాయి, ఎక్కడ నష్టాలు రాబోతున్నాయి అనేటువంటి విషయం తెలుసుకున్నటువంటి పరిస్థితుల్లో మనం ఆ ఉత్పత్తిని అక్కడితో ఫర్దర్గా నష్టపోకుండా ఆపేసుకోగలిగేటువంటి వీలుని మన మైండ్కి అర్థమవుతూ ఉంటుంది. దాన్ని చాయిస్ మేకింగ్లో ఇదంతా కూడా మనకి హెల్ప్ అవుతుంది. సో ఉత్పత్తి ప్రక్రియలో ఉన్నటువంటి ఈ రెండు సిద్ధాంతాల గురించి కూడా ఎక్కువగా మనకి ఎకనామిక్స్లో నేర్చుకుంటూ ఉంటాం. లాస్ట్ ఒక కొంత అనాలిసిస్ తీసుకుంటే, ధరలు అనేటువంటివి మైక్రో ఎకనామిక్స్లో చూస్తున్నాం మనం, ఎక్కడ ఇలాంటి ధరలన్నీ కూడా నిర్ణయం అవుతూ ఉంటాయి. ధరలు మార్కెట్లో నిర్ణయం అవుతాయి. ఈ మార్కెట్లు రెండు రకాలుగా ఉంటాయి బేసిక్గా, పరిపూర్ణ పోటీ మార్కెట్టు, అపరిపూర్ణ పోటీ మార్కెట్టు. ఎక్కువ మంది సంస్థలు ఉండి, ఎక్కువ మంది వినియోగదారులు వచ్చి, ఎవరికి నష్టం లేకుండా కనుక ఆ వస్తువుల్ని సేవల్ని అమ్ముకోవడం కొనుక్కోవడం చేస్తుంటే కనుక రైతు బజార్లాగా, అలాంటి దాన్ని పరిపూర్ణ పోటీ మార్కెట్ అని అంటాము. అలా కాకుండా ఎవరో ఒకరికి అమ్మకందారులకి కానీ కొనుగోలుదారులకు కానీ, ఎవరో ఒకళ్ళకి మాత్రమే ప్రయోజనం ఉండేలాగా కనుక మార్కెట్లో అమ్మకాలు కొనుగోలు జరుగుతుంటే కనుక దాన్ని అపరిపూర్ణ పోటీ మార్కెట్ అని అంటాము. దీంట్లోనే ఏకస్వామ్యము, సో ఒక్కడే అమ్మకందారుడు ఉండి ఎక్కువ లాభాలు పొందేటువంటి పరిస్థితి ఏకస్వామ్యం అని అంటాము. ఇద్దరు మాత్రమే అమ్మకందారులు ఉండి వాళ్ళిద్దరూ కూడా మార్కెట్ను పంచుకుంటూ ఉంటే కోకోకోలా కంపెనీ, పెప్సీ కంపెనీ లాగా, దాన్ని ద్విసామ్యము అని అంటాము. సో నలుగురు ఐదుగురు ఉత్పత్తిదారులు ఉండి మార్కెట్ను పంచుకుంటూ ఉంటే ఎలక్ట్రానిక్స్ కంపెనీస్ లాగా, దాన్ని పరిమిత స్వామ్యంగా పిలుస్తూ ఉంటాం. పరిమిత స్వామ్యము, అలిగోపొలి. ఒకే రకమైనటువంటి వస్తువుని తయారు చేస్తూ చిన్న చిన్న మార్పులతో చాలా ఎక్కువ మంది ఉత్పత్తిదారులు ఉన్నట్లయితే దాన్ని ఏకస్వామ్య పోటీ అని అంటాము. టూత్పేస్టులు, సబ్బులు, మందులు, షాంపూలు ఇలాంటివన్నీ కూడా ఒక్కడే అమ్మకందారుడు ఉన్నాడు రైల్వే లాగా, భారత ప్రభుత్వం లాగా, సో దాన్ని ఏకస్వామ్యము. ఇద్దరు అమ్మకందారులు ఉన్నారు ద్విస్వామ్యము, నలుగురు ఐదుగురు ఉన్నారు పరిమిత స్వామ్యము, చాలా ఎక్కువ మంది ఉంటే కనుక ఏకస్వామ్య పోటీ. ఇవన్నీ మనకి బయట మార్కెట్ పరిస్థితుల్లో కనబడుతూ ఉంటాయి. దీన్ని అపరిపూర్ణ పోటీ మార్కెట్ అని అంటాము. ఎకనామిక్స్ ద్వారా అనలైజ్ చేసిన తర్వాత మనకు అర్థమయ్యేటువంటి విషయం ఏంటంటే, అపరిపూర్ణ పోటీ మార్కెట్ అనేది మనకి పెద్దగా అవసరం ఉండదు, మనకు కావాల్సింది పరిపూర్ణ పోటీ మార్కెట్. కానీ వాస్తవంగా అపరిపూర్ణ పోటీ మార్కెట్ అనేటువంటిదే మార్కెట్లో ఉంది. ఎకనామిక్స్ నేర్చుకున్నటువంటి ఆర్థికవేత్తలు, రాజకీయవేత్తలు చేయాల్సినటువంటి ప్రధానమైనటువంటి పని ఏంటంటే, మార్కెట్ని పరిపూర్ణ పోటీగా మార్చడం. ఎకనామిక్స్ అర్థం చేసుకుంటే, మార్కెట్ కండిషన్స్ అర్థమైతే పరిపూర్ణ పోటీ మార్కెట్ విలువ కూడా తెలుస్తుంది. లాస్ట్లో పంపిణీ. సో ఎకనామిక్స్లో మనకు వచ్చేటువంటి లాస్ట్ అంశం పంపిణీ గతి. ఇందాక మనం అనుకున్నాం ఏ వస్తువులను ఉత్పత్తి చేయాలి, ఎవరి కోసం ఉత్పత్తి చేయాలని అన్నప్పుడు ఉత్పత్తి కారకాలని నేర్చుకున్నాం మనం. ఉత్పత్తి కారకాలు ఇవి ఐదుగా ఉంటాయి. భూమి,
శ్రమ, మూలధనము, వ్యవస్థాపన, సాంకేతిక పరిజ్ఞానము. సో భూమి అనేటువంటిది మనం ఉత్పత్తి ప్రక్రియలో వాడుకునేటప్పుడు దానికి బదులుగా మనం రెంట్ అనేటువంటిది పే చేస్తాం, భాటకము అని అంటాము రెంట్. భూమినే సహజ వనరులు అనేటువంటి పేరుతో కూడా పిలుస్తుంటాం. దానికి మనం ఇచ్చేటువంటి రాయల్టీ కానీ రెంట్ కానీ లీజ్ కానీ ఇలాంటి దాన్ని భాటకం అనేటువంటి పేరుతో పిలుస్తాము. శ్రమ అంటే దానికి బదులుగా శారీరక శ్రమ, మానసిక శ్రమ, వేతనాన్ని ఇస్తూ ఉంటాం. మూలధనము, దాని పెట్టుబడికి బదులుగా వడ్డీ ఇస్తాం. వ్యవస్థాపన, మేనేజ్మెంట్ అనేటువంటి దాన్ని వాడుకున్నందుకు గాను ఉత్పత్తి ప్రక్రియలో దానికి లాభం అనేది షేర్గా వెళ్తుంది. సాంకేతిక పరిజ్ఞానము, ఇందాక అనుకున్నట్టుగా దీనికి కూడా రాయల్టీ అనేటువంటి ధర ఉంటుంది. సో పంపిణీ అనేటువంటి ఒక అంశంలో భాగంగా ఎకనామిక్స్ మనకి ఏం చెప్తుందంటే వివిధ ఉత్పత్తి కారకాలకి ఎలాంటి ధరలు పే చేయాలి, ఎలాంటి ప్రతిఫలాలు ఇవ్వాలి అనేటువంటి అంశం మీద డిస్కషన్ చేస్తుంది. భూమికి బాటకము, శ్రమకు వేతనము, మూలధనానికి వడ్డీ, వ్యవస్థాపకుడికి లాభము, సాంకేతిక పరిజ్ఞానానికి రాయల్టీ ఇవ్వడం ద్వారా ఉత్పత్తి ప్రక్రియలో వాళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి ఎక్కువ వస్తువుల్ని సేవల్ని మనం తయారు చేసుకోవచ్చు. సో ఎకనామిక్స్ బాగా అర్థమైనప్పుడు ఎంత బాటకం ఉంచవచ్చు, వడ్డీ రేట్లు ఎలా నిర్ణయించాలి, రెంట్ ఎంత ఎక్కువగా ఉంటుంది లేకపోతే ఎంత తక్కువగా ఉంది, లేకపోతే మనకి కౌలు రేట్లు ఎలా ఉన్నాయి, వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయి, లాభం ఎవరికి ఎక్కువగా వస్తుంది దేశంలో, ఏ పరిస్థితుల్లో లాభం ఎక్కువగా మనకి లాభసాట వ్యాపారాలను పొందగలుగుతున్నారు, అలానే రాయల్టీని ఎలా నిర్ణయించాలి, సో వేతనాలు ఎలా ఉన్నాయి, ఎందుకు శ్రామికులందరూ కూడా వేతనాలు తక్కువగా ఉన్నాయని చెప్పి బాధపడుతున్నారు, ఇలాంటి అంశాలన్నింటికి సంబంధించి డీటెయిల్స్ అన్నీ కూడా మనం నేర్చుకోవచ్చు. సో పంపిణీ సిద్ధాంతంలో భాగంగా ఉత్పత్తి కారకాలు అనేటువంటి వాటికి ధరలు ఎలా నిర్ణయించబడతాయో మనం నేర్చుకుంటాం. అంటే ఇక్కడ ఇందాక నుంచి అనుకున్నట్టుగా వస్తువులు సేవలు ధరలు కానీ, ఉత్పత్తి కారకాల ధరలు కానీ, వడ్డీ రేట్లు కానీ, లేకపోతే ఫారిన్ ఎక్స్చేంజ్ ధరలు కానీ, ఏ వస్తువు ఏ సేవకైనా సరే కూడా ఏ అంశానికైనా సరే కూడా ధర ఎలా నిర్ణయం అవుతుందో మనం ఎకనామిక్స్లో భాషలో నేర్చుకుంటూ ఉంటాం. సో ధర నిర్ణయం అవడానికి ఉన్నటువంటి రెండు ప్రధాన కారణాలు ఉంటాయి, ఒకటి డిమాండ్, రెండోది సప్లై. సో డిమాండ్, సప్లైకి సంబంధించినటువంటి సూత్రాలు నేర్చుకుంటూ, ధరలు ఎక్కడ నిర్ణయం అవుతాయో మార్కెట్కి సంబంధించినటువంటి పరిస్థితులు తెలుసుకుంటూ, సో ఉత్పత్తి కారకాల గురించి అర్థం చేసుకుంటూ ఉత్పత్తి గురించి చెప్పేటువంటి దాన్ని మనం ఎకనామిక్స్లో భాగంగా మనం నేర్చుకోవచ్చు. సో ఓవరాల్ ఎకనామిక్స్లో 4 అంశాలను ప్రధానంగా మనం నేర్చుకుంటాం. 1 డిమాండ్ గురించి, 2 సప్లై గురించి, 3 మార్కెట్ల గురించి, 4 పంపిణీ అనేటువంటి అంశం గురించి. ఈ 4 మనకి నేర్పేదే మైక్రో ఎకనామిక్స్ అవుతుంది. ఈ మైక్రో ఎకనామిక్స్ని ధరల సిద్ధాంతం అని అంటాము. ధరల సిద్ధాంతం గురించి బాగా తెలిస్తే మనం మంచి చాయిస్లు తీసుకోగలుగుతాము. ఏ పనిలోనైనా ఆ పని చేయొచ్చా చేయకూడదు అనేటువంటి చాయిస్ని బాగా తీసుకోగలుగుతాం. అది కొరత సమస్యకి పరిష్కారం అవుతుంది. ఎకనామిక్స్ నేర్చుకోవడం ద్వారా కొరత అనేటువంటి సమస్యను అధిగమించడానికి, సంక్షేమము లేకపోతే సంపద పెంచుకోవడానికి అంతర్జాతీయ స్థాయిలో కానీ ఐక్యరాజ్య సమితి కానీ, భారతదేశ ప్రభుత్వాలు కానీ, మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ, మనం కానీ ఈ ఎకనామిక్స్ పరిజ్ఞానం అంతా కూడా డెవలప్ చేసుకోగలిగినప్పుడు ఆటోమేటిక్గా మంచి చాయిస్లు చేసుకోగలుగుతాము, మంచి డైరెక్షన్ వైపు మనం వెళ్ళగలుగుతాము. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనుకునేటువంటిది ఒక మంచి చాయిస్గా మనం చెప్పుకుంటున్నాము, ఆ డైరెక్షన్లో మనం వెళ్ళగలుగుతాము. అలా లేనప్పుడు రాంగ్ చాయిసెస్ తీసుకుంటాము. ఆ రాంగ్ చాయిసెస్ వల్ల ఎకనామిక్ కాస్ట్ అనేటువంటిది మనకి చాలా ఎక్కువ అవుతుంది, నష్టాలు ఎక్కువ అవుతాయి. సో ఇది బ్రీఫ్గా ఎకనామిక్స్కి సంబంధించినటువంటి కొన్ని వెరీ ఫండమెంటల్ ఎలిమెంట్స్ అండ్ బేసిక్ థియరీస్. ఇవంతా కూడా 1-2 రిపీటెడ్గా ఇందులో ఉన్నటువంటి పాయింట్స్ని అబ్జర్వ్ చేసి అనలైజ్ చేసుకోగలిగితే సబ్జెక్ట్ని మనం బాగా అర్థం చేసుకోవడమే కాకుండా రేపన్న రోజున ఇండియన్ ఎకానమీ కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థను అర్థం చేసుకునే క్రమంలో ఎకనామిక్స్ ఎందుకు చదవాలో మనకు తెలుస్తుంది.